హల్లెలూయా. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు కాపాడినందుకు స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన సన్నిధి కొరకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. త్వరగా వెళ్ళమ్మా, కిందకెళ్ళు, కిందకెళ్ళు అమ్మా, కిందకెళ్ళు. తర్వాత అక్కడ ఇచ్చినారు తీసుకో. స్తోత్రం, త్వరగా ముగించండి అమ్మా, త్వరగా ముగించ. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి కొరకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు కాపాడినందుకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఒక నిమిషం మోకరించండి. తెలంగాణలో, ఆంధ్రాలో నీళ్లు లేవు. తెలంగాణ అంతా కరువు వచ్చేసింది నేలకి. గుంటూరులో 10 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. నీళ్ళే లేవు. అందరు మోకరించి నిలబడు. నీళ్లు కావాలంటే నిలబడు, నిద్రపోవాలంటే నిద్రపో. మోకాళ్ళ మీద నిలబడు అందరూ. స్తోత్రం, స్తోత్రం. అందరు మోకాళ్ళు నిలబడు. అందరు ప్రార్థన చేయండి. దేశమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. దేవుడే సహాయం చేయాలి. వర్షాన్ని కురిపించాలి. దేవుడు ఆకాశానికి మేఘాలకు అగ్ని ఇయ్యాలి. మనందరం కలిసి పోరాడి ప్రార్థించదము. ప్రార్థించండి తల్లారా, ప్రార్థించండి. హల్లెలూయా. ప్రార్థించండి అమ్మా, ప్రార్థించు. కర్తావో, స్తోత్రమయ్యా. కృప దయచేయి ప్రభా, కృప దయచేయి ప్రభా. దేవా, దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రభువా, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభా. మీకు కష్టం అర్థం అవట్లా. తెలంగాణలో రేట్లన్నీ పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, కరువు సమయం సమీపించింది. ఒక బిందె నీళ్ళు 5 రూపాయలు. ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధ. సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు, అనేక చోట్ల నీళ్ళు అన్నీ అయిపోతున్నాయి. ఇక ఇప్పటికే కరువు వచ్చేసిందంటే ఇంకేమవుతుందో తెలియదు. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు 2-3 రోజులు వర్షం కురిపించాలి. దాని అందరూ కలిసి పోరాడి ప్రార్థించదమ్మా. అతావే దేవా, సహాయం చేయండి ప్రభా. స్తోత్రమయ్యా. దేవా, నీకు సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా. వర్షాన్ని కురిపించండి, వర్షాన్ని కురిపించండి ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా దయమా ప్రభా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా. శరభకతిరా వరబరవంతుల భకతిరా దైవా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. వర్షాన్ని కురిపించండి అయ్యా, వర్షాన్ని కురిపించండి, వర్షాన్ని కురిపించండి, వర్షాన్ని కురిపించండి ప్రభు. స్తోత్రమయ్యా. ప్రభు వర్షాన్ని కురిపించినందుకు 200 స్తోత్రం చెల్లించదము. సూత్రాం, 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 సూత్రాం. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. ఇంకా మన ముందు సమయాలే లేవు. ఇప్పుడు
పోయిన సోమవారం నాడు పాకిస్తాన్ ఐఎస్ ఎక్కడి నుంచో ఉగ్రవాదులు టెర్రరిస్టు ఇండియాలో ప్రవేశించారు. అనేక చోట్ల బాంబు వేస్తున్నారు. దుబాయ్లో ఎక్కడో మొన్న బాంబు వేశారు, ప్యారిస్లో బాంబులు వేశారు. ఇండియాకు వచ్చారు ఇప్పుడు 15-18 మంది. ఏం జరుగుద్దో తెలియదు. అందరు చేతులు ఎత్తండి, ఇండియాని దేవుడు కాపాడాలి, దేవుడు సహాయం చేయాలి, ఎలాంటి నష్టాలు మరణాలు ఉండకూడదు. పోరాడి ప్రార్థించదము. తావో సూత్రం ప్రభువా, యా సహాయం చేయండి ప్రభు, సహాయం చేయ ప్రభా. సూత్రం సూత్రం దేవా, సూత్రం 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 ప్రభు. సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా. సత్రమయా సహాయం చేయండి ప్రభా. ఇండియాలో ఎక్కడ ఎన్నాంటి నష్టాలు ఉండకూడదు, మరణాలు ఉండకూడదు. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఓ రబక్క తిరాబరాబరాబంతురాబక్క తిరా. సహాయం చేయండి ప్రభా, కృప దయచేయండి ప్రభా, కృప దయచేయండి ప్రభా, కృప దయచేయండి ప్రభా. ఏసయ్యా దేవా, సూత్రమయా స్తోత్రం 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 స్తోత్రమయా. ప్రభు సహాయం చేసినందుకు స్తోత్రించదమా. స్తోత్రం 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 స్తోత్రమయా. ఇంతవరకు కాపాడిన దేవుని కొరకు స్తోత్రించదమా. స్తోత్రం 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 స్తోత్రం. కాపరియై కృప చూపుచు నన్ను కాపాడెను గత కాలం. కాపరియై కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం. కృతజ్ఞత I don't know.
లేదన్న కౌగిలో నీ నన్ను పెంచెను తల్లివ లేదన్న కౌగిలో ఉంచుకుని నన్ను పెంచెను తల్లివ లేదన్న కౌగిలో ఉంచుకుని నన్ను పెంచెను తల్లివ లేదన్న కౌగిలో ఉంచుకుని నన్ను పెంచెను తల్లివ లేదన్న కౌగిలో దేవుని స్తోత్రం. మీ అమూలమైన ప్రార్థన ద్వారా నేను ఇప్పుడు దేవుని కృపతో మీ ముందు నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం జూలై 12వ తారీఖు నుంచి అనారోగ్యంతో ఎంతో వేదన, బాధ సహించగలేని యొక్క అనుభవం. ఎన్నో మరణాలు తప్పించాడు ప్రభు. నేను అనుకోలేదు 2016వ సంవత్సరం చూస్తానని. దినదినము మరణమే, దినదినము మరణమే. దేవుని స్తోత్రం. దైవ సేవకులు, విశ్వాసులైన వాళ్ళు, ఉపవాసములు పోరాడి ప్రార్థించిన ఫలముగా ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. నేనేమై ఉన్నాను? దేవుని కృప అయి ఉన్నాను. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. 2015వ సంవత్సరం నా జీవితం అంతా నేను ఎప్పుడు అనుభవించలేని పోరాటములు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అనేక సందర్భాలు దేవుని విరోధంగా దుఃఖపడ్డారు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవం నేను అనుభవించలేదు. ఎంతో సంతోషంగాను అందరూ మా పిల్లలే, అందరూ మా వాళ్ళని ఎంతో సంతోషంగా సేవ చేశాను. కానీ నేను సికింద్రాబాద్ నుంచి మారిపోయి వచ్చాను. అప్పటి నుంచి వేదన, బాధలు అనుభవిస్తానే ఉన్నాను. కానీ ఎవరికి చెప్పలేను, ప్రభుకు మాత్రమే చెప్పుకుని దినాలు గడిచినాయి. రాను 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 నా యొక్క బాధలు, వేదనలు పెరిగిపోయినాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో నిద్ర అంటూ లేదు. ఎప్పుడు పగలొస్తుందా, ఎప్పుడు రాత్రి అవుతుంది. దినదినం నేను శుద్ధీకరించుకుంటున్న ప్రభువా, ఈ బాధ నేను పడలేను. నన్ను పరిశుద్ధపరిచి తీసుకో ప్రభువా. సెకండ్ టైం ఆంధ్రాకు వచ్చిన కాడి నుంచి నాకు అనేకమైన పోరాటాలు. దేవునికి స్తోత్రం. దేవుని కృప వలన ఈ సెంటరే కాదు, అనేక పరిశుద్ధులు మన మిషన్లో అనేక మంది పోరాడి ప్రార్థించారు. విదేశాల్లోనూ, ఇండియాలోనూ,
నాకు తెలిసిన పరిశుద్ధులందరూ ఫోన్ చేసి ఎన్నో రీతిగా ఆదరించారు. పెద్ద పాస్టర్స్, సెంటర్ పాస్టర్స్ కూడా అనేకమంది వచ్చి ఎంతో విధంగా నన్ను ఆదరించినారు. విశ్వాసులైన మీరు ఉదయం రాత్రి ప్రార్థన వలన నేను కాపాడబడ్డాను. దేవునికి స్తోత్రం. సాధారణమైన పోరాటాలు కాదు. ఒకరోజు బాగుందంటే నాలుగు రోజులు వేదన, సహించగలేని బాధ, పోరాటం. కానీ ఇది నాకు మేలు కొరకే. ప్రభు చూపెట్టిన మార్గం సంతోషంగా వెళ్ళాలి. నేను ఎన్నో మీ అందరికీ ప్రసంగాలు చేస్తుంటాను ఇలాంటి మార్గాలు వస్తాయని, జాగ్రత్తగా ఉండండి. కానీ అది నాకే సంభవించింది. నేను ఎవరి మీద ఏమి దోషం చెప్పలేదు ప్రియులారా. అది నా మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు. ఇంకా నేను పరిశుద్ధంగా మార్చబడాలి. నాలో స్వభావాలన్నీ కూడా శుద్ధీకరించబడాలి. దేవుడు ప్రేమించిన బిడ్డలు సమస్తం మేలు కొరకే. కాబట్టి ఇంతవరకు దేవుడు నాకు మేలే చేశాడు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. 2016 నేను చూస్తానని అనుకోలేదు. నాతో ఉన్న సేవకుల పిల్లలు, మా యొక్క అసిస్టెంట్స్ కూడా, అనేక మంది విశ్వాసులు సేవకులు వచ్చి ఎంతగానో ప్రార్థించారు. సొంత వాళ్ళు కూడా ఆ రీతిగా చేయరు. రాత్రిని కొండ, పగలని కొండ, కన్నీటితో ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన వలన నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచున్నాడు. 2015 ఎంతోమంది పరిశుద్ధులు ఆయన సన్నిధికి చేరి ఉన్నారు. ప్రభువా, కీడు చూడకుండా పరిశుద్ధులందరూ కొనుకోబడుతున్నారు. ఇంకా నన్ను కూడా ప్రభు శుద్ధి చేసి నీ చెత్త ఉంటే తీసుకో ప్రభు. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా, కన్నీరు కార్చని రోజు లేదు. నాతో ఉన్న పిల్లలు వాళ్ళ ముందే అడిచారంటే చిన్నపిల్లలు దుఃఖపడిపోతారని, వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ముఖం పక్క దిప్పుకొని ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కారుస్తా మార పెడతా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా కన్నీరు కారుతానే ఉంది. ఇలాంటి శ్రమలు, బాధలు ఏ సేవకులకి, విశ్వాసులకి రాకూడదు ప్రియులారా. కానీ దినదినము అసలు ఎంత భయంకరమంటే చెప్పనసఖ్యమైన బాధలు, చెప్పనసఖ్యమైన వేదనలు ఎవరికి చెప్పుకోను. దేవునికి స్తోత్రం. కానీ నా బాధ సాధారణమైన అనేక మంది సెంటర్ పాస్టర్స్, సెంటర్ మదర్స్, చీ పాస్టర్స్, విశ్వాసులు దినదినము ప్రార్థించి బలపరిచి ఇక్కడి వరకు నిలబడి ఉన్నాను. ఇక ముందు దేవుని చిత్తమేదో
అది నా జీవితంలో నెరవేర్చబడాలి. ఇప్పుడు కూడా పూర్ణ ఆరోగ్యంతో నేను నిలబడలేదు, ఇక్కడ నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఏదో మీ ముందు మీ ప్రేమ. ఆరు నెలలు నా మీద చూపెట్టిన ప్రేమ వల్ల బలవంతంగా వచ్చి కూర్చున్నాను. ఆయన కృప ఇంతవరకు నన్ను కాపాడింది. దయచేసి మీరందరూ కూడా మరవకుండా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. నాకు ఒకే వాంఛ, దేని మీద నాకు వాంఛ లేదు, ప్రభు నీరాకడ సూచనని నెరవేర్చు, త్వరగా అశుద్ధి చేసి ప్రభు నీ సన్నిధిలో చేర్చుకుంటే చాలు ప్రభు. అదే నా దిన నా వాంఛ అన్నది. దైవజనులారా, సేవ చేయాలి, ముందుకెళ్ళాలి, ఏదో చేయాలన్న వాంఛలన్నీ కూడా అన్ని ప్రభు నా నుంచి తీసివేశాడు. ఒకే ఒక వాంఛ, దినము ప్రభు రాకడ. లోకమై చూస్తుంటే సూచనలన్నీ నెరవేరుతున్నాయి. పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారంటే అది ప్రభు రాకడ యొక్క సూచన. పరిశుద్ధులు ఎత్తబడిన వెంటనే యేసు మధ్యాకాశం నుంచి సజీవులైన వారిని, క్రీస్తులో చనిపోయిన వారిని తీసుకొని పోటకు త్వరగా వస్తున్నాడు. ప్రియజనులారా, ఇక మనకి ఏది ఆశ లేదు కాబట్టి ఒకే ఒక వాంఛతో ప్రభు రాకడ యొక్క నిరీక్షణతో జీవించండి. లోకమంతా కూడా భయంకరంగా ఉంది. మీరు పేపర్లోనూ రేడియోల్లోనూ టీవీల్లో చూస్తున్నారు ఘోరాతి ఘోరమైన సంభవాలు. కానీ ప్రభు తన బిడ్డల్ని కాపాడటానికి శక్తివంతుడు. ఆయన అన్నాడు, విడవడు ఎడబాయడు. ఆయన సహాయం చే దేవుడై అన్నాడు. దేవుని స్తోత్రం. సిస్టర్ సుమ తన వ్యాధిలో ఉన్నప్పుడు ఆమె ఒక పాట కట్టింది. నా వ్యాధి సమయాలు పాపం సహోదరి ఎంత కష్టం, షుగర్ వ్యాధి, కొన్ని సందర్భాల్లో ఆదరించేవాళ్ళు లేక కుమిలిపోతూ కృషించిపోతూ. దేవుని స్తోత్రం. అదే నా యొక్క జీవితంలో దినదినం పాడుకుంటూ ఏడ్చుకుంటూ ఇంతవరకు దేవుని కృప వల్ల ఈ స్థానానికి నిలబడి ఉన్నాను. దైవజనులారా, నేను ఎక్కడున్నా సరే దేవుడు తన చిత్తానుసారంగా ఏం తీసుకున్నా సంతోషమే. ఎక్కడుండా దైవజనులారు, మీరందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. విజయవాడ ఏం నాకు అవసరం లేదు, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు. కానీ సెకండ్ టైం వచ్చిన కాడి నుంచి ఎంత బాధలంటే ఎవరికి చెప్పలేని రీతిగా నవ్వుకుంటూ సంతోషంగా చేశాను. కానీ 2015 చాలా ఘోరాతి ఘోరమైన అనుభవంలో ప్రభు నడిపించాడు. ఆయన మార్గాల కొరకు అన్ని సందర్భాల్లో ప్రభుని దుఃఖపరిచాను. మాతో ఉండే సేవకుల్ని, సెంటర్లో ఉండే
అనేక లోకల్లో ఉన్న సేవకులు విశ్వాసాన్ని నా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని దుఃఖపరిచి ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా, యేసు నామములో మీరందరు సేవకుల విశ్వాసులు క్షమించమని ప్రభునామంలో నేను కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ సిస్టర్ గారు పాడింది, వ్యాధి నా దేహములో బాధించగా శక్తి వందే అభవాది శత్రువాది శత్రు విశ్వాస మార్గ మంద ప్రియుడు విశ్వాస మార్గ మంద ప్రార్థనలు పోరాడు పరిశుద్ధుడి విశ్వాసం కాపాడు కొనువాడు ప్రార్థనలు పోరాడు పరిశుద్ధుడి విశ్వాసం కాపాడు కొనువారి మంచి పోరాటము పోరాడు వీరులే కిరీటం ధరించెదరు కిరీటం ధరించెదరు మంచి పోరాటము పోరాడు వీరులే జయించిన వారు సింహాసనం అభిషిందురు ప్రభు యేసుకే జయించిన వారు సింహాసనం అభిషిందురు ప్రభు యేసుకే నిత్య ఆనందతో సియోనులు హర్షితు నిత్య విమోచన కాలములతో జయించిన వారు సింహాసనం అధిష్ఠితుడు ప్రభు యేసుకే జయించిన వారు సింహాసనం అధిష్ఠితుడు ప్రభు యేసుకే నిత్య ఆనందంతో సియోనులో హర్షితుడు
దేవుని స్తోత్రం. ఈ నూతన సంవత్సరం యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క మన యొక్క దృష్టిని తిప్పేదము పరిశుద్ధ గ్రంథం ధరిసి యెషయా గ్రంథం 49:15-16 వాక్యం. స్త్రీ తన గర్భగుణ పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇంగ్లీష్ Can a woman forget her sucking child that she should not have compassion on the son of her womb? Yea, they may forget it, will I not forget thee? Behold, I have graven thee upon the palms of my hands. Thy words are continually before me. Devani Parishuddha Nama Stotram. ఈ యొక్క వాక్యం ద్వారా నూతన సంవత్సరంలో తన ఆలోచన దేవుని మనకు బయలుపరచాలి. అందరం పోరాడి ప్రార్థించదము. అందరు ప్రార్థించండి. ప్రభువా, స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మీ ఆలోచన బయలుపరచు, కృప దయచేయి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన మంచి వాగ్దానం. చంటి బిడ్డను తల్లి కొన్ని సందర్భాల్లో మర్చిపోయినా కానీ ప్రభు మాత్రం మరవడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాలేజ్ స్టూడెంట్స్, ఆంధ్ర వాళ్ళు ఎవరికి ఇంగ్లీష్ రాదు? ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు? ఎప్పుడు ఈ తెలుగు భాష చెప్పుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఉన్నారా? లేచి రండి, ధైర్యం కలవాలి. ఇంగ్లీష్లో చెప్పుకున్నాం. ఎవరు లేరు? సతీష్ అది ఎవరు వస్తున్నారే? విశ్వాసేనా? విశ్వాస కమ్ కమ్. ఆయన ఎవరు? బాప్తిజం తీసుకున్నాడా? విశ్వాసవా? ఏ ఊరు విశ్వాస? ఉంగరాలు పెట్టుకున్నాం. ఇంకెవరు లేరా? స్తోత్రం, స్తోత్రం. నువ్వు చెప్పు. స్తోత్రం. సరిపోని ఎవరికి ఇంగ్లీష్ రాదప్ప? ఇంగ్లీష్ రా చెప్పు. దేవునికి స్తోత్రం. స్త్రీ తన గర్భం పుట్టిన పిల్లని మర్చిన గాని నేను నిన్ను మరవను. Can a woman forget her sucking child that he should not have compassion on the son of her womb? Yea, they may forget it, will I not forget thee? మన ప్రభు మన మరవకుండా 2015 సంవత్సరం అంతా కాపాడాడు. The Lord has not forgiven us and protected us
in the year 2015 chudumo na arachetulo ninu chekkiyunanu behold I have graven thee upon the palms of my hands nee prakaramulu nityam na eduta unnavi thy walls are continually before me devuniki stotram praise be to god konni sandarbhalo talli marchipothu sometimes mother may forget her child kaani mana prabhu ennadu maravadu but our god will not forget our us aa prabhu ee 2016 samacharamlo vaagdhanam ichadu ninnu vidavanu edabayanu that god has given the promise in our lives that he will not forget thee nor forsake thee devuniki stotram praise be to god ninnu vidavanu edabayanu I will never forget thee nor forsake thee ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యములో In Hebrews 13 chapter 5th verse we read నిన్ను విడవను ఎడబాయను I will not forget thee nor forsake thee నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఏ మాత్రం విడవను I will never leave thee ఎన్నడను ఎడబాయను nor forsake thee నేను నీకు తోడుగా ఉన్నాను I will be with thee దేవుని స్తోత్రం Praise be to God. ఎంత మంది విశ్వసిస్తున్నారు? How many of you believe? నన్ను విడవడో ఎడబాయడో తోడుగా ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా చేతులే తలేలు చెప్పండి. The Lord is with me. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రభు మరవని వాడు. The Lord will not forsake us. మన ఒక్కొక్కరి పేరు ఆయనకి తెలుసు. The Lord knows every name. ఒక్కొక్కని దేవుడు తన మనసులో ఆయన మన ఒక్కొక్కని స్థిరపరచున్నాడు. The Lord has kept us every name of us in his heart devuniki stotram praise be to god na vaakulu nen toraga muginchalani korchunanu I want to complete my verse very soon na arachetulo ninu chekkiyunanu I have graven thee in the palms of my hands ayina chetullo unna variki anekamaina aashiradamulu those who are in the hands of god they have many blessings in their lives devuniki stotram praise be to god manu ayina chetullo unnanta varaku kuda ayina manalni bhadra parichunu till we are in his hands he will protect us ayina chethullo lekunna unte bhadrata undadu if we are not in his hands he will not protect us devuniki stotram praise be to god evaravaru ayina chethullo unnaru who are in his hands devuniki stotram praise be to god mattamadade firstly yohannu swartha 10th adhyayamu 27 28 vakyamulu in the gospel of john 10th chapter 21 and 22nd verse yohannu swartha chapter 10 verse 27 and 28 John the gospel 10 chapter 28 and 29 verse na gurilu na swaram vinunu nenu vaati nirigudunani nannu vembadinchunu nenu vaatiki nitya jeevam nichichunanu ganaka avi ennatiki nee nashippavu evadunu vaatini naa cheetilo nundi aparimpadu my sheep hear my voice and I know them and they follow me and I give unto them eternal life and they shall never perish neither shall any man pluck them out of my hand devuni stotram praise be to god na gorrelu my sheep anaga devuni yaka sangamu that means the church of god devuni yaka sangamulo unna gorrelu anni kuda ayin chethulu unnavi the sheep which are in the church are in his hands ayin chethulu unda gorrelu anni kuda surakshitanga untai the sheep which are in his hands are protected by him preserved by him నేను ఆయన చేతిలో ఉన్న గొర్రెని అన్న వాళ్ళు ఎంత మంది చెప్పగలరు who can say that I am in the hands of god ఆ చేతిలో ఉన్న వాళ్ళకి సురక్షితం ఉంది those who are in the hands of god he will keep భద్రత ఉంది there is a protection in కాపుదల ఉంది there is a preservation in him నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి my sheep are in my hands devuni sangamu devuni chethulu undi the church of the god he is in his hands nen devuni chethulu unnanu anna dhairyam galavaru chethulu paikettu those who say that I am in the hands of god lift up your hands nen devuni chethu unnanante ettu uttutige metthoddu ha undanante ettu those who say that I am in the hands of god lift up your hands rendu chethulu ettu lift your two hands gattiga mudalile cheppu దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ ఆయన చేతిలో ఉన్నామంటే ఆయన కాపరిగా నిన్ను కాపాడతాడు ఇఫ్ యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్ హి విల్ బి అవర్ షెపర్డ్ నా యేసు నాకు కాపరి అన్నవాళ్ళు ఎంత ధన్యులు దోస్ హు సే దట్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ భక్తుడైన దావీదు అన్నాడు యెహోవా నా కాపరి David says the Lord is my shepherd. దేవుడు నా కాపరి. The Lord is my shepherd. దేవునికి స్తోత్రం. Praise be to God. 23వ కీర్తన మొదటి వాక్యములో ఆయన కాపరి. In Psalm 23 chapter 1st verse we read ప్రభు మనకు కాపరి ఉంటే మనం ఆయన గొర్రెలమై ఉన్నాం.
The Lord is our shepherd and we are the sheep of him. ప్రతి గొర్రెను గురించి ఆయనకి వ్యక్తిగతంగా తెలుసు. The Lord knows everything about every sheep. ఆ గొర్రెల యొక్క బాధలు వేదనలు అన్ని కూడా ఆయనకి తెలుసు. He knows the troubles and temptations of that sheep. ఆయన అన్నాడు, ఆయన ఆ గొర్రెలు నా చేతిలో ఉన్నాయి. He says that sheep is in my hands. ఆరంభం నుంచి ముగించే వరకు గొర్రెల్ని కాపాడడానికి నేను శక్తివంతుడను. I am able to protect the sheep from till the beginning to the end. దేవుని స్తోత్రం. Praise be to God. ఆ గొర్రెలు ఎప్పుడు కూడా నాతోనే ఉండే. That sheep are with me every time. నా గొర్రెలు నా స్వరం వినను. My sheep will hear my voice. దేవుని స్తోత్రం. Praise be to God. యెహోవా నా కాపరి అన్న వాళ్ళు సంతోషంగా లేలి చెప్పు. Those who say the Lord. కాపరి అయి కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం. మీరు చప్పట్లు కొట్టారు, పప్పలు కూడా చెతుకు అన్నమాట. అంత చక్కగా కొడుతున్నారు, ఎంత మంచి పెంతు కోస్తాడు మీరు. కాపరి కృప చూపు. అసలు పప్పడన్నా పగులుద్దా? నేనైతే పప్పడి ఇవ్వట్లేదులే, భోజనం పెడతానని అంతే. పప్పడు ఉంటే ఎందుకు పాస్ గారు కొత్తని పప్పలు పెట్టలేడు అంటారు, అది కూడా తిట్టుకుంటారు. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తు. ఆయన కాపరి, నేను ఆయన గొర్రెలను ఆయన చేతిలో ఉన్నాను. చేతులు ఎత్తు, ఎత్తు, పుట్టవాళ్ళు ఎత్తు, పెద్దవాళ్ళందరూ ఎత్తు, కడిగి చప్పట్లు కొట్టు. కాపరి అయి కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం. కాపరి అయి కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం. కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి, కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి, నిరుక్షీణుడైన ప్రభు రాతడ వరకు మారదు మారదు మారదు. పాడుతున్నాను, నేను పాడతాను, మీరు వినండి. ప్రేమా ప్రేమా నా ప్రభుని ప్రేమ మారునా, మనుషులు మారినా. మనుషులు మారిపోతారు, ప్రేమ మారుతుందా? ఏమని పాడుతున్నా? నా ప్రభుని ప్రేమ మారునా, మనుషులు మారిన ప్రేమ 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 ప్రభుని ప్రేమ మారిన మనుషులు మారిన ప్రభుని ప్రేమ మారిన మనుషులు మారిన. దేవుని స్తోత్రం. సంఘం అనేది దేవుని చేతిలో ఉంది కాబట్టి మీరు ధన్యులు, భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. దేవుడు మిమ్మల్ని అధికమైన ఆశీర్వాదములతో దేవుడు నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. సెకండ్, ప్రకటన గ్రంథం చాప్టర్ 1:19-20. ప్రకటన గ్రంథము 1:19-20. రెవల్యూషన్ చాప్టర్ 1:19-20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. Write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter, the mystery of the 7 stars which thou sawest in my right hand, and the 7 golden candlesticks. The 7 stars are the angels of the 7 churches, and the 7 candlesticks which thou sawest are the 7 churches. దేవుని స్తోత్రం. Praise be to God. ఆయన కుడి చేతిలో ఉన్నారు. We are in the right hand of him. ఈ లేవులు, who are these? ఈ లేవులు, who are these? ఈ లేవులు,
Who are these people? కుడి చేతిలో ఉండా దేవుడు. Who are these people who are in the right hand of God? దేవుని యొక్క కుడి చేతిలో ఉండా దేవుడు. ఎవరు? సంఘము యొక్క ఏడు దూతలు. The seven angels of the seven churches. దేవుని స్తోత్రం. Praise be to God. దేవుని సేవకులు. They are the servants of God. సంఘానికి కాపరులు. Who are the shepherds to the church? దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని సేవకులు. They are the servants of God. ఎవరు చేతిలో ఉన్నారు? In which hand they are? ఎవరు చేతిలో ఉన్నారు? In whose hand they are? దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నారు. They are in the right hand of God. దైవ సేవకులారా, నేను దేవుని కుడి చేతిలో ఉన్నా అన్న దైవ సేవకులు మాత్రం చేయి. మీరెందుకో దైవ సేవకులు, నేను దేవుని కుడి చేతిలో ఉన్నానన్న సేవకులు చెత్తు. Servants of God who say that I am in the right hand of my God, lift up your hands. ఆ సేవకులందరూ కూడా గట్టిగా లేలి చెప్పు. శక్తిగా చెప్పు, ప్రేమగా చెప్పు, సంతోషంగా చెప్పు, అందరు చెప్పు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దైవ సేవకులు దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నారు. ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన కుడి చేతిలో ఉన్న దైవ సేవకుల్ని దినము భద్రపరుచున్నాడు. దోస్ హూ ఆర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, ద లార్డ్ ఇస్ ప్రొటెక్టింగ్ దెం అండ్ ప్రిజర్వింగ్ దెం. నుంచి ఏ దుష్టుడు కూడా అపహరించడు. నన్ విల్ టేక్ దెం అవే ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఉన్న దైవ జనులను ఘనపరచుడి. ఆయన చేతిలో ఉన్న దేవుని ఘనపరచుడి. Honor the saints who are in the hands of God. దేవునికి స్తోత్రం. Praise be to God. మన దేవుడు ఘనత పొందినవాడు. The Lord is honorable. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆ దేవుడు మొట్టమొదటి ఆయనకి మనం ఘనత ఇవ్వాలి. First of all we should honor him. మొదటి సామ్యూయేలు 2వ అధ్యాయం 30వ వాక్యంలో. In First Samuel second chapter 30th verse we read. మొదటి సామ్యూయేలు 2వ అధ్యాయము 30వ వాక్యంలో. First Samuel second chapter 30th verse. నన్ను గణపరచువాని నేను గణపరచదను. I will honor them who honors me. సదవద్దు, టైం లేదు కాబట్టి మీరు రాసుకోండి. దేవుని గణపరచుడి. Honor God. రెండవది క్రీస్తుని బహుగా గణపరచుడి. Secondly honor Christ. క్రీస్తుని బహుగా గణపరచుడి. Honor Christ more. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యములో. In the Gospel of John 12 chapter 13th verse we read. Hosanna hosanna paadi యేసు గాడిద మీద ఎక్కి వస్త్రాలు వేసి యెరూషలేం పట్టణానికి ప్రయాణం చేసే సమయంలో ఆయన ఎంతగానో జనులు గణపరచున్నారు. Singing hosanna hosanna, the Lord was honored by the people. దేవునికి స్తోత్రం. Praise be to God. దేవుని గణపరచాలి. We should honor God. క్రీస్తుని గణపరచాలి. We should honor Christ. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. పరిశుద్ధాత్మ దేవుని గణపరచాలి. We should honor the Holy Spirit. దేవునికి స్తోత్రం. Praise be to God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యములో. Ephesians chapter 1 and verse 13. పరిశుద్ధాత్మ దేవుని గణపరచుడి. We should honor the Holy Spirit. మనం ఎప్పుడు ఆత్మను మనం గణపరిచినప్పుడు ఆత్మ దేవుడు అన్ని కార్యములు సహాయం చేయును. When we honor the Holy Spirit, then Holy Spirit will do all things for us. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. నాలుగు. Fourthly, దేవుని సేవకులను గణపరచుడి. We should honor the servants of God. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వాక్యం. Philippians chapter 2 and 29th verse. దేవుని దైవ సేవకులను గణపరచుడి. We should honor the servants of God or the saints. తండ్రి దేవుని గణపరచాలి. We should honor the God. కుమారుని గణపరచాలి. We should honor the Son. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. We should not grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను గణపరచాలి. We should honor the Holy Spirit. సంఘ కాపరులుగా ఉన్న దైవజనుల్ని గణపరచుడి. We should honor the shepherds who are the shepherds of the church and saints of God. దినము మూడు సార్లు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. Because they pray for you twice a day. ఉదయకాలం ప్రభాతకాలం 4 గంటలకు. Early morning they pray for you. ఉదయకాలం 6 గంటలకు. Early in the 6 o'clock they pray. రాత్రి 10 గంటలకు. And night at 10 o'clock they pray. వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన. They will pray personally for yourself. దేవునికి స్తోత్రం. Praise be to God. వారిని కనపరచుడి. We should honor them. దేవుని స్తోత్రం. Praise be to God. నేను నిలిచి ఉన్నాను ఆ పరిశుద్ధుల ప్రార్థన వలన. We are here by the praise of the saints. ఆ ప్రార్థనే నన్ను ఇంతవరకు కాపాడింది. That prayer has protected me and preserved me. నిన్ను నన్ను కాపాడేది పరిశుద్ధుల యొక్క ప్రార్థన.
The prayer of the saints, the prayer of the saints will preserve us. Yeh sanghal ke yeh dothalo. The seven stars are the seven angels. Var na kudi chetle vannar. They are in the right hand of my hand. Kudi chetle vannar. Deva sevakalu varu mahimagala Siyonlo var anidilga kanabarchunar. Those who are in the right hand of those the servants of God who are in the right hand of God, they will have joy in. Devani parishuddhanam stotram. Praise be to God. Devani deva janlara. Entha mandi devani kanaparchabochunar. Dear people who are going to honor the Lord. ఎంత మంది తండ్రి దేవుని గణపరుచున్నారు? How many of you honored the Lord? కొంత సంవత్సరంలో తండ్రి దేవుని గణపరిచామా? Last year have you honored the God? అలాంటి వారు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తు. Those who honored the God last year, please raise up your hands. నేను తండ్రిని గణపరిచాను. I have honored the Lord. చేయి ఎత్తు. Please lift up your hands. ఎత్తు. Lift up your hands. కొద్ది అసలు చాలా యేసును గణపరిచిన వాళ్ళు. Those who honored Jesus. యేసును గణపరిచిన వాళ్ళు. Those who honored Jesus last year, raise up your hands. ఎత్తు. అయ్యయ్యయ్యో చాలా కష్టం. పరిశుద్ధాత్మను గణపరిచిన వాళ్ళు. Those who honored Holy Spirit last year, raise up your hands. అయ్యో చాలా కష్టంగా. దైవ సేవకులను గణపరిచిన వాళ్ళు. Those who honored the saints, the servants of God, raise up your hands. దేవుని స్తోత్రం. అన్నిట్లో మీరు చాలా ఘోరంగా ఉన్నారు. ఈ సంవత్సరం అన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మని సేవ చేయ వారిని కనపరచాలన్న వాంచగల వారి చేతులైతే ఒక్క నిమిషం ప్రభా తప్పైపోయింది. క్షమించండి ప్రభా. ఇక మీదట ప్రభు అన్ని కార్యలు నిన్ను నేను కనపరుస్తాను ప్రభా. చేతులు పైకెత్తావు, రెండు చేతులు ఎత్తు, కళ్ళు మొయ్యండి. దైవజనులారా, అందుకే మన జీవితంలో నా జీవితంలో కూడా అదే సమస్య. నేను తండ్రి దేవుని కనపరచరిత్రలు కనపరచలేదు, కుమారుని కనపరచరిత్ర కనపరచలేదు, పరిశుద్ధాత్మరిత్ర కనపరచలేదు, నాతో ఉన్న దైవజను కూడా సరిగ్గా కనపరచలేదు. నాది కూడా తప్పే. దేవుడు నన్ను కూడా క్షమించాలి. అందరం ప్రార్థించదము. ప్రభు మన తప్పులు క్షమించి 2016లో కనపరిచిన బాని మనకు దయచేయాలి. కాపుదలు ఉంటుంది. ప్రార్థించదము. అందరు ప్రార్థించండి. ప్రభువానికి స్తోత్రం నాయనా. అయ్యా సంఘస్థులందరూ కూడా ప్రభు నిన్ను కనపరిచే రీతిలో కనపరచాలి ప్రభా. అలేలుయా, మా తప్పులు క్షమించండి, మా తప్పులు క్షమించండి ప్రభా. ఈ సంవత్సరమన్నా నిన్ను కనపరచాలి. సహాయం చేయండి ప్రభు, కృపదయచండి, బలపరచండి ప్రభువా. హస్తలు సమర్పిస్తున్నా ఏ సునామ నడుచున్నా తండ్రి. కనపరుస్తానన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తి మూడు అలేలు చెప్పు. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో ఉన్న సంఘము, దేవుని చేతిని సేవకులకి దేవుని హస్తములో బలమైన అభిషేకం ఉన్నది. Those who are in the church, the servants of God has a mighty anointing in them. దేవుని సంఘం, దేవుని చేతిలో ఉన్న సంఘము, దేవుని కుడి చేతిలో ఉన్న దైవ సేవకులు, దేవుని హస్తములో బలమైన అభిషేకం ఉన్నది. The church of God which is in the hand of God, the servants of God which are in the hands of God, they have mighty anointing in them. దేవునికి స్తోత్రం. Praise be to God. Not them. ఆయన చేతిలో ఉన్నది. Mighty anointing is in him. దేవునికి స్తోత్రం. Praise be to God. ఆయన హస్తములో బలమైన అభిషేకం ఉన్నది. There is a mighty anointing in his hand. హబక్కూక్ chapter 3 verse 4. హబక్కూక్ chapter 3. హబక్కూక్ 3వ అధ్యాయము 4వ వాక్యం. హబక్కూక్ 3 chapter 4th verse. త్వరగా త్వరగా. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన అస్తముల నుండి కిరణములు బయలువెల్లుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. And his brightness was as the light. He had horns coming out of his hand. And there was the hiding of his power. దేవుని స్తోత్రం. Praise be to God. ఆయన చేతిలో ఈ బలమనగా అభిషేకము. This strength means that is the anointing of God. అభిషేకము. ఈ అభిషేకము సేవకులు విశ్వాసులు ఉన్నప్పుడు ఆయన చేతిలో మనము ఎంతగానో ప్రయోజనపడగలం. ఇఫ్ దిస్ అనాయింటింగ్ ఈజ్ ఇన్ హిమ్, వి ఆర్ మైటీలీ యూజ్డ్ బై హిమ్. ఈ అభిషేకం వల్ల మనలో బంధింపబడిన కట్టులన్నీ కూడా తీకిపోతాయి. బై దిస్ అనాయింటింగ్ వి కట్టులు ద యోక్స్ అండ్ ద బైండింగ్స్ ఆర్ బ్రోకెన్ అవే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. భయపడద్దు. నేనేమీ పెద్ద పెద్ద ప్రసంగం చెప్తున్నాడు, స్లో అండ్ స్టడీ. దేవుని స్తోత్రం. విశ్వాసులు దుఃఖపడకూడదని త్వర త్వరగా వెళ్తున్నాను తప్ప డోంట్ బి డిస్కరేజ్, బీ కరేజ్. దేవునికి స్తోత్రం. అబ్బో ఆయన చేతిలో ఉన్నాం మనం. వి ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అబ్బో బలమైన అభిషేకం ఇప్పుడు దిగాలి.
Now mighty anointing should. ఆయన చేతిలో కిరణాలు నేను ఇప్పుడు చూశాను. I see the brightness of the light. అందర ఆత్మల నింపబడిన సమయంలో. When we are filled with the Holy Spirit. ఈ హాలంత మహిమతో నింపబడింది. This hall was filled with the Holy Spirit. యేసు ప్రభు మధ్యలో వచ్చాడు. Jesus has come in our midst. ఆయన చేతులు ఎత్తాడు. He lifted up his hands. కిరణాలు బయలుదేరింది. కిరణాలు beams have come from his దేవుని స్తోత్రం. Praise be to God. ఓ ఏ మహిమ. మహిమ. What a glory. మహిమ దిగింది. Glory has descended. నిజముగా 216 దేవుని మహిమ హాల్ అంతా నింపబడింది. The glory of the Lord has descended and filled this hall. దేవుని స్తోత్రం. Praise be to God. ఆయన మహిమ కళ్ళార చూసా. I saw his glory with my eyes. ఆ మహిమ చూసిన వాళ్ళందరూ కొడగట్టుకు హల్లెలూయా చెప్పు. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం. What a joy. ఎంత ఆనందం. What a joy. ఆయన చేతుల బలమైన అభిషేకం. There is a mighty anointing in his hand. అప్పు కట్టులన్నీ తెగిపోతాయి. Our bindings are broken away. యెషయా chapter 10 verse 27. Anointing అభిషేకం ద్వారా కట్టులు తెగిపోవును. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి వెనుకొట్టబడును. అది ఇంగ్లీష్. And it shall come to pass in the day that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed because of the anointing. దేవునికి స్తోత్రం. Praise be to God. మీ భాషలో లేదు. మీ భాషలో లేదు. In Telugu there is. తెలుగు భాషలో లేదు. నాట్ ఎవర్ లాంగ్వేజ్ అండ్ తెలుగు నాది ఎన్నడా నువ్వు. మీ తెలుగు భాషలో లేదు. In Telugu it is not correct. బలిసినందున. బలిసినందున. అడా. Strength. Because you are strengthened. పనివాడు పందిరేదు అంటే పిచ్చుకులు వచ్చి పీకేసింది అంట. దేవుని స్తోత్రం. బలిసినందున. బికాస్ యు ఆర్ స్ట్రెంథెన్డ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు. మీరు చదువు వచ్చిన వాళ్ళు అయితే బలిసినందున అండర్లైన్ చేసుకో. అండర్లైన్ చేసుకో బలిసినందున. కింద రాసుకో అనాయింటింగ్ అభిషేకము. కింద రాసుకో అభిషేకము. మాకు చదువు లేదు, సంధి లేదు, మాకు రాసుకోవడానికి రాదు, పెన్ను లేదు, పేపర్ లేదు, కానీ అట్టే మీకన్నా రాసుకో. చదువు వచ్చిన వాళ్ళు రాసుకోమ్మా రాసుకో. బలిసినందున ప్రతి ఒక్క కాడి విరగొట్టబడును. The yoke shall be destroyed because. ఏంటి కాడి? What is this yoke? దేవుని స్తోత్రం. Praise be to God. ఒకటి పాప కాడి. The yoke of sin. ఒకటి పాప కాడి. Firstly the yoke of sin. Second వ్యాధి. The yoke of sickness. మూడు. Thirdly సాతాను కాడి. The yoke of Satan. నాలుగు. Fourthly లోక కాడి. The yoke of the world. ఐదు. Fifthly లోక బంధకాలు. The yoke of the bindings of this world. దేవుని స్తోత్రం. Praise be to God. ఆరు. పాతాళ శక్తులు. పాతాళ శక్తులు. Powers of the hell. దేవుని స్తోత్రం. ఏడు. Seventhly శరీరం మహాబంధకం. The yoke of this body. దేవుని స్తోత్రం. Praise be to God. దీన్ని జయించాలంటే చాలా కష్టం. To overcome it is very difficult to overcome them. ఎప్పుడైతే అభిషేకం వస్తుందో when we are filled with anointing బంధకాలన్నీ తెగిపోతాయి. Then our bindings will be destroyed. ఎంతమంది విశ్వసిస్తున్నారు? How many of you believe? ఎంతమంది విశ్వసిస్తున్నారు? How many of you believe? Just 2 minutes. Just 2 minutes. ఎంతమందికి బలమైన అభిషేకం కావాలి? Those who need this strength anointing. యేసు మన మధ్యలో తన బలమైన హస్తాన్ని చాపాడు. The Lord has stretched his hand. అభిషేకం కావాలంటే. Those who need anointing. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. Please close your eyes 1 minute. ఒక్క నిమిషం కళ్ళు మూయి. 1 minute please close your eyes. నీ కుడి చేయి పైకెత్తు. Please lift up your right hand. నీ అభిషేకం దయచేయి. Lord give me this anointing. 2015 లో ఏ బంధకం ఉండదు. మా 16లో ఏ బంధకాలు ఉండదు. In 2016 in the year 2016 there should be no yoke. ఇప్పుడు అన్ని కూడా తెగిపోవాలి. All should be destroyed. అభిషేకం దిగాలి. Anointing should be descended from heaven. ఫ్రీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. We should go freely from అనగా సంతోషంగా. Happily we should go. సమాధానంగా. Peaceably we should go. దేవుని కృపతో. By the grace of God we should go from here. నేను దేవుని సన్నిధికి వచ్చాను బంధకాలన్నీ తెగిపోయింది. I came to the presence of God and my bondings are destroyed. బంధకాలు ఉండయని నేను అంటలా.
బంధకాలు ఉన్నాయని అంటల్లా. బాండేజ్ సార్ ఐ డిడ్ నాట్ సే బాండేజ్. దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడక్కడ కొంతమంది బంధకాల్లో ఉన్నారు. బట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ సేస్ సమ్ పీపుల్ ఆర్ ఇన్ ది బాండేజ్. నేను వారితో మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్ విత్ దెం. నా కుమారుడా కుమార్తె. My child, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఐ వాంట్ టు బ్లెస్ యు. నీ బంధకాలను విరగొట్టబోతున్నాను. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ది బాండేజ్. నా అభిషేకం నీ మీద దిగబోతున్నది. నా అభిషేకం నీ మీద దిగబోతున్నది. మై అనాయింటింగ్ షుడ్ డిస్. నా చెయ్యి నీ మీద చాపి ఉన్నాను. ఐ హావ్ స్ట్రెస్డ్ మై. నిన్ను బలపరచదను. ఐ విల్ స్ట్రెంథెన్ యు. నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటది. నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటది. ఐ విల్ అపోల్డ్ ది విత్ మై రైట్ హ్యాండ్. నిన్ను బలపరచదను. ఐ విల్ స్ట్రెంథెన్ ది. నిన్ను శక్తికరించదను. ఐ విల్ స్ట్రెంథెన్ ది. బలం దిగుతుంది. Strength is descending. సియోన్ నుంచి బలం దిగుతుంది. The strength is descending. సియోన్ నుంచి అభిషేకం దిగుతుంది. The anointings of Zion is descending. Please open your mouth. నీ నోరు తెరువు. Please open your mouth. నోరు తెరువు. Please open your mouth. ఒక్క నిమిషం. 1 minute. దేవుడు నీ పక్కన నిలబడి ఉన్నాడు. The Lord is beside you. యేసు నీ పక్కన నిలబడి ఉన్నాడు. Jesus is beside you. నీ వైపు చెయ్యి ఎత్తాడు. He has stretched forth his hand. What is the meaning of నీకు జయం అనుగ్రహించున్నాడు. He want to give it overcome. శబక్కతి రా బల బల మంతు శబక్కతి రా. బలము గల నా యేసు ప్రభువా బలమైన మానివే. బలము గల మరణ గురు నిరపింది నాయక మరణ గురు నిరపించే కట్టులు తెగిపోయి అన్న వాళ్ళు మాత్రం చేతులెత్తు. Those who say that my yoke is destroyed, lift up your hands. నిద్రపోయావా? If you sleep, కట్టులతోనే తిరిగి వెళ్తావు. You will go with your bandages. నిద్రపోయే వాళ్ళందరూ కూడా శక్తికి ఒక హల్లెలూయా చెప్పాలి. Those who sleep, say hallelujah loudly. మంచిగా నిద్రపోయే వాళ్ళు. Those who sleep, గాఢ నిద్రపోయే వాళ్ళు. Those who sleep a deep sleep. ప్రేమగా నిద్రపోయే వాళ్ళు. Those who sleep loudly. కాళ్ళు సాపుకు నిద్రపోయే వాళ్ళు. Those who stretch their legs and sleep. అలా ఉంచుకొని నిద్రపోయే వాళ్ళు. తల వంచుకొని. Those who bow down their heads and sleep. సాతాను ఎంత ప్రేమిస్తుందో. సాతాను ఎంత ప్రేమిస్తుందో. Satan is loving them. అలాంటి శక్తివంతమైన విశ్వాసులు గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఎంత మంచోళ్ళు మీరు. దీనికైనా నేను పిలిచింది పాస్టర్ గారండి, క్షమించండి పాస్టర్ గారు, నిద్రపోయాము, ఇప్పుడు కన్నా మెలకుంటాం, మెలకుగా ఉంటామన్న వాళ్ళ లేలే చెప్పు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చేతులు ఎత్తు, కట్లన్నీ విశ్వాసంతో ఎత్తు, విశ్వాసంతో ఎత్తు. ఆళ్ళకేనండి ముందు మన కళ. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తు, అందరు చప్పటి కొట్టు. నా యొక్క కట్లన్నీ తెంపి వేసిరే మరణందకర నుండి రప్పించి. నా యొక్క కట్లన్నీ తెంపి వేసిరే కష్టకాలమున విడుకునెదా ఆపదలో నుండి విడిపించెదా కష్టకాలమున విడుకునెదా ఆపదలో నుండి విడిపించెదా. కట్లన్నీ తెంపేసిన బలమైన అభిషేకం కొరకు చేతులు స్తోత్రించదమో. సుతరాం సుతరాం సుతరాం.
దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. నా ప్రసంగం అని ప్రసంగం చేసుకుంటే పోవటం నాకు రాదు. ఐ డోంట్ నో హౌ టు ప్రీచ్ కంటిన్యూస్లీ. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మధ్య మధ్యలో పాట పాడకుండా ఏం చేయకుండా ఉట్టిగా ప్రసంగం చేసుకుంటే నాకు ఎంత వేదన ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఐ విల్ సింగ్ సాంగ్స్. ఇఫ్ ఐ విల్ నాట్ డూ సో ఐ విల్ బి వెరీ సాడ్. అసలు 2 అయింది. Time is now 2 o'clock. ఇప్పుడు అందరికి నిద్రపోయే సమయం. Now all will sleep. ఎంత మంచిగా నిద్రపోతారు. దేవుని స్తోత్రం. అందుకని మేము మధ్య మధ్యలో అట్ట. Because you sleep, I sing these songs. దేవుని స్తోత్రం. Praise be to God. కాబట్టి ప్రసంగం చేసుకపోతే అందరు నిద్రపోతారు. If I preach continuously, all will sleep. Fourthly. సామెతలు 21వ అధ్యాయము మొదటి వాక్యం. Proverbs chapter 21 and first verse. యెహోవా చిత్తులు రాజు హృదయము నీతి కాలముల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తీర్పును. The king's heart is in the hand of the Lord as the rivers of the water. He turneth it whithersoever he will. అభిషేకించబడిన రాజులు ఆయన చేతిలో ఉన్నారు. The kings who are anointed by him are in the hands of God. దేవుని స్తోత్రం. Praise be to God. మనం అభిషేకించబడిన రాజులం. We are the kings of his hand. దేవుని స్తోత్రం. Praise be to God. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది రాజులు ఉన్నారు. There are some prophets and there are some kings. కొంతమంది యాజకులు ఉన్నారు. There are యాజకులు. There are some priests. దేవుని స్తోత్రం. Praise be to God. మనం ఈ ప్రభాత కాలమందు in this early morning. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఎంతమంది రాజులు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ద కింగ్స్? ఎంతమంది రాజులు? హౌ మెనీ ఆఫ్ యువర్ కింగ్స్? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళందరూ కూడా రాజులు. దోస్ హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ దే ఆర్ ద కింగ్స్. ఆ రాజులు అంచేతిలో ఉన్నారు. ద కింగ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్. అభిషేకం పొందిన రాజుల చేతులు పైకెత్తు. ప్లీజ్ లిఫ్ట్ అప్ ద కింగ్స్ హూ ఆర్ అభిషేకం పొందిన రాజులు చేతులు పైకెత్తు. ద కింగ్స్ హూ ఆర్ అనాయింటెడ్ బై ద గాడ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. రాణులు కూడా చేతులు పైకెత్తు. Queens also lift up your hands. రాణులు కూడా చేతులు ఎత్తు. Queens also lift up your hands. రాజులు చేయెత్తు. Kings also lift up your hands. కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా ఎత్తు. Those who are in the chair sitting in the chairs lift up your hands. అభిషేకించబడిన వారు. Those who are anointed. చేతులు ఉన్నారు. Those who are anointed by God. చేతులు ఉన్నారు. They are in the hands. గట్టిగా ఎల్ల చెప్పు. దేవుని స్తోత్రం. Praise be to God. ఇల్ రాజులు. ఇల్ రాజులు. They are kings. వాళ్ళు దేవుని చేతిలో ఉన్నారు. They are in the hands of God. అభిషేకించబడిన వారు. They are anointed by him. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. అభిషేకించబడిన రాజులు ఎన్నడూ కూడా దేవుడు విడవడు. The kings who are anointed by God, he will never leave them or not forsake them. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to God. 5. Fifthly. సామెతలు Psalms 104. Psalms 104 verse 28. Psalm 104 verse 28. గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. Thou openest thy hand, they are filled with good. ఈ 2016లో శనివారం అందరికి దేవునికి స్తోత్రం. ప్లీజ్ బి టు గాడ్. ఆయన గుప్పిలి విప్పగా ఏమన్నాడు? గుప్పిలి దేవుడు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. దేవుడు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తి పరచబడును. Thou openest thy hand, they are filled with good. 2016లో in this year 2016 నీ కొరకు నా కొరకు for you and me ప్రభు గుప్పులు విప్పాడు. The Lord want to open his thine hand. దేశమంతా కరువు వస్తది. దేశమంతా కరువు. In the world there will be a famine. నీకు కరువు ఉండదు. But there will be no famine for you. నీకు కరువు ఉండదు. There will be no famine for you. ఉండా దాంట్లో మళ్ళీ నిడంబరాయన లేచాడు. మీసాలు మెరిచినాయి, తల మెరిచింది, కానీ మనసు మెరవలేదు. ఏం చేయను నేను, ప్రసవ రాదు నాకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఏమని చెప్పాను? గుప్పిలి విప్పగా చూసావా, తిని తృప్తిపరచబడను. దే ఓపెన్ హిస్ దైన్ హ్యాండ్, దే ఆర్ ఫిల్డ్ విత్ గుడ్. ఎవరికి ఈ యొక్క కరువు?
For whom this famine is? Yavarku karuvu? Famine is for whom? Devuni aragana varuku. Those who don't know the God. Devuni telini varuku. Those who not know the God. Kani nu devuni nammeva. But you believed God. Nammina varu ennadu sikku parchabadaru. The Lord will nammina varu ennadu sikku parchabadaru. They will not be ashamed who believe in God. Devuniki stotram. Praise be to God. Ippudu 2016 lo manandar nimittamu ప్రభువైన యేసు గుప్పలు విప్పాడు. In this year 2016 the Lord Jesus has opened his thine hand for us. ఇప్పుడు నీకు లేదు లేదనొద్దు. We should not say there is nothing nothing nothing. లేనప్పటికీ అను ఉండియను. If there is nothing you should say that I have everything. దేవుని స్తోత్రం. Praise be to God. కొంతమంది విశ్వాసులు ఎప్పుడు చూసినా లేవు 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 అంట. Some believers say every time they have nothing nothing nothing. బ్రదర్ ఇల్లు బాగుందా? ఇల్లు నడుస్తుందా? How is your house going on? Anni undayya. Have you have everything? Yen chapal pastor em leo pastor. What I have to say pastor, there is nothing in your hand. Sister meek anni undayya. If you ask what, everything is in your house. Em leo pastor. Nothing is there in our house. Mayani pan led pastor. There is no pan led no job for our husband. Sir kashtam pastor. It is very difficult to ledu ledu ledu. Always they say nothing is there nothing is there nothing is there. Eppudu chusina paat paadtanu. They will sing that song. లేదు లేదు లేదు. Always nothing nothing nothing. ఒక రోజు నేను సడన్ గా నేను విశ్వాసింటికి వెళ్ళాను. One day I suddenly went to a believer's home. మీ ఊర్లో కాదు మహారాష్ట్ర. Not in this in this in this city but in Maharashtra. దేవుని స్తోత్రం. Praise be to God. సాయంకాలం 6:30 ప్రాంతానికి వెళ్ళాను. Evening at 6:30 I went to their home. దేవుని స్తోత్రం. Praise be to God. కర్టన్ వేసింది. There is a curtain in their home. పిల్లలు కూడా బయటికి వెళ్ళారు. The children are not in the house. నేను లోపలికి వెళ్ళలేదు. గేట్ దగ్గరే నిలబడ్డా. I did not go inside but I am standing in front of the door. కర్టన్ తీశాను. Praise the Lord అన్న. I opened the curtain and said praise the Lord. అప్పుడు చాపలకు ఉప్పు కారం కలిపి పేర్లలోనే తలికి మంచం దోచేసింది. ఎడా నీ చెప్తాను నేనేం చేయను చెప్పు. ఉప్పు గారం కలుపుతా నన్ను చూసే తల్లికి మంచగా దోచేసింది. She saw me and kept the fish which was pasted with pepper and salt. నేను చూసి చూడనట్టుగా ఏమి తెలియనట్టుగా అన్నా. I saw but I did not show to her. నేను చూసి చూడనట్టు ఉండ. I did not show to her that I have seen. దేవుని స్తోత్రం. Praise be to God. సిస్టర్ సోమవారికిన్నో సంతోషమా ఇరికినో వీటిలో ఎలా ఉండో భర్త జోలికి ఒక పోనుండో పిల్లలు స్కూల్కి పోనుండో సంతోషమా ఇరికినో ఎలా అని చోదించు. సిస్టర్ హౌ ఆర్ యూ హౌ ఇస్ యువర్ హోమ్ అండ్ హౌ ఆర్ యువర్ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హౌస్ ఐ ఆస్క్ లైక్ దిస్. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఏం పాస్ గారు ఉంటా ఉంటా నువ్వు భాష మార్చేసావు నాకు తెలియట్లేదు భాష అంటారు ఇల్లు చెప్తా చెప్తా నేను భాషలో మారిపోయావు ఆ భాష మాకు అర్థం కాలేదు భాష. దేవుని స్తోత్రం. సిస్టర్ మీరు బాగున్నారా? అన్నీ ఉండయా? భర్త పనికి వెళ్తున్నాడా? పిల్లలు బాగుండారా? చదువుకి వెళ్తున్నారా? అయ్యో ఎండ బ్రదరే ఎండ వీటిలో ఒన్నమే ఇల్ల. షీ సెడ్ పాస్టర్ బ్రదర్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ హౌస్. ఎండ వీటిలో ఎండ బ్రదరే ఒన్నమే ఇల్ల. మై బ్రదర్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ హౌస్. బ్రదర్ మా ఇంట్లో ఏమీ లేవయ్యా. బ్రదర్ ఐ హావ్ నథింగ్ ఇన్ మై హౌస్. ఏం సిస్టర్ ఏమీ లేవు లేవు అంటావు? మంచం కింద చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? Sister, always you say nothing nothing is there in my house. I saw the fish which is in the which is levu 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 ananadu. We should not say 2016 la paatu paadu undochu. In the year 2015 you have sung that song nothing is there. Paatu paadu. But in the year 2016 you should not sing that song. Kuppali vippadu. The Lord has opened his hand. Entha mandiki vishwasam? How many of you believe? Trutti konda pothunnanu. దేశమంతా కరువు వచ్చిన పర్వాలేదు. దో ద వరల్డ్ ఇస్ ఇన్ ఫెమైన్. దేశమంతా కరువు వచ్చిన పర్వాలేదు. ఇఫ్ దేర్ ఇస్ ఎ ఫెమైన్ ఇన్ ద వరల్డ్ నీకు కరువు ఉండదు. బట్ దేర్ ఇస్ నో ఫెమైన్ ఇన్ యు. నీ ప్రాణానికి నీ శరీరానికి తృప్తిగా నేను పోషించదను. ద లార్డ్ విల్ ఫిల్ యు విత్ గుడ్. ఏ నీ ప్రాణాన్ని నీ శరీరాన్ని పోషించదను. పర్వాలేదులే చెప్పు. తప్పలేదు పర్వాలేదులే మనోళ్ళే చెప్పు చెప్పు. I will fill your body and soul with my goodness. దేవుని స్తోత్రం. Praise be to God. ఎంత మంది విశ్వాసం? How many of you believe? ప్రభు నీ కొరకే గుప్పలు విప్పాడు. The Lord opened his hand for you. నా కొరకు. For my sake. నా కొరకు. For my sake. గుప్పలు విప్పాడు అన్న వాళ్ళ చేతులేతో. He has opened his thy hand.
నీ కొరకు దేవుడు గుప్పలు విప్పాడు. The Lord has opened his hand for your sake. నువ్వు తిని తృప్తి. So that you may you eat and be good. అనేక మంది కరువుతో ఉంటారు. Many will be in the famine. నీళ్లు లేవు. No water. కూరగాయలు లేవు. No vegetables. అనేక కష్టాలు. Many troubles. కానీ నీకైతే. But for you. మనకైతే. For ourselves. Oh, నేను సర్వశక్తిగల దేవుడను. I am the almighty God. నేను ఎడవను ఎడబాయను. I will never leave you nor forsake you. నేను అబ్రహాము దేవుడను. I am the Lord of Abraham. ఇస్సాకు దేవుడను. I am the Lord of Isaac. యాకోబు దేవుడను. I am the Lord of Isaac. లోకమంత శ్రమచన. Though trouble and temptation. నిన్ను మాత్రమే ఎడవను. I will never leave you nor forsake you. నా సేవకులారా. My servants. నా సంఘమా. My church. నా గొర్రెలారా. My sheep. నీ కొరకే ఈ ప్రభాత కాలమందు నా గుప్పలు విప్పి ఉన్నారు. I have opened my hand for your sake in this early morning. దుఃఖ పడవద్దు. నాకేమీ లేదని అనవద్దు. Please don't say I have nothing. నీ కొరకే for your sake. నేను సమస్తము సిద్ధపరచున్నాను. I have kept everything for you. ఆశ్రంద నింపబోచున్నాను. I want to bless you. నీ జీవితములో. For you. నీ కుటుంబములో. In your church. నీ వ్యాపారములో. In your business. నీ సంఘములో. In your church. నేను అద్భుతాలు చేయబోతున్నాను. I want to do miracles in your church. నేను అనేక అద్భుతాలు చేయబోతున్నాను. I want to do many miracles. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యములో. In Job chapter 5. లెక్కలేని అద్భుతాలు చేయబోతున్నాను. I want to do many miracles. నీ కొరకు గుప్పలు విప్పాను. I open his my hand for you. నేను సాధారణమైన ప్రభువును కాదు. I am not. నేను రోషముగల దేవుడను. నేను రోషముగల దేవుడను. దేవునికి స్తోత్రం. నీ కొరకు గుప్పలు విప్పాను. I have opened his mind hand. నీ కొరకు గుప్పలు విప్పాను. I have opened his mind hand. ఆయన నీ వైపు చేయి చాపాడు. He has stretched forth his hand for you. నీ చేయి ఆయన చేతిలో పెట్టు. Please keep your hand in his hand. కళ్ళు మూసుకో. Please close your eyes. చేతులు పైకి ఎత్తు. Please lift up your hands. ఆయన నీ వైపు చాపాడు. He has stretched forth his hand. నిన్ను ఆశీర్వదించబోతున్నాను. He want to bless you. నిన్ను తృప్తిపరచబోతున్నాను. He want to bless you. నీ చేయి ఆయన చేతిలో పెట్టు. Please keep your hand in his hand. తిరబకతిరబరబకతిరా. నిన్ను పోషించబోతున్నాను. నీ శ్రమలు తీరబోతాయి. నీ దుఃఖ దినములు తీరబోతాయి. నీ శ్రమలు తీరబోతాయి. Your troubles will be. నీ బాధలు తీరబోతాయి. Your temptations will be ended. నిన్ను ఆశీర్వదించబోతున్నాను. I want to bless you. ఇదిగో నా చేయి చాపి ఉన్నాను. I have stretched forth my hand. నా చేయి చాపి ఉన్నాను. I have stretched forth my hand. దేనికి భయపడవద్దు. Please don't fear for anything. దేనికి భయపడవద్దు. Don't fear for anything. నా కృప నీకు చాలు. My grace is sufficient. నా కృప నీకు చాలు. My grace is sufficient for you. నేను అబ్రహాము దేవుడను. I am the Lord of Abraham. నీతో మాట్లాడుతున్నాను. I am speaking with you. నేను ఇస్సాకు దేవుడను. I am the Lord of Isaac. యాకోబు దేవుడను. I am the Lord of Jacob. నా బిడ్డలారా. My people. నేను నీతో ఉన్నాను. I am with you. నా గుప్పలు విప్పేశాను. I have opened my hand. సియోను నుంచి. From Zion. సియోను నుంచి. From Zion. అనేకమైన ఆశీర్వాదములు. Many blessings I give. నా బలమైన హస్తములో దాగి ఉండు. In my hand there are many. నా బలమైన హస్తములో దాగి ఉండు. In my mighty hand there are many blessings. నీ కనికరించబోతున్నాను. I want to give to you. సనగవద్దు. Please don't murmur. సందేహపడొద్దు. Please don't be unbelieving. అదరిపడొద్దు. Please don't ఇతరుల్ని విరోధించొద్దు. ఇతరుల్ని విరోధించొద్దు. Please don't reject. పగ తీర్చుకోవద్దు. You should not take revenge in others. I am with you. నీ కొరకే గుప్పలు విప్పి ఉన్నాను. I have opened his mind hand for you. సర్వశక్తిగల ప్రభువైన వైపు గుప్పలు విప్పి తృప్తిగా పోషించబోతున్నందుకు చేతులెత్తి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడుంటే ఆశీర్వదిస్తాడు. ఎక్కడుంటే ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడ ఉండాలి? Where we should be if he మొదటి పేతురు chapter 5 verse 6. First Peter మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యం. First Peter 5 chapter 6 verse. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనసులైయుండి. Humble yourselves therefore under the mighty hand of God that he may exalt you in due time. దేవుని స్తోత్రం. Praise be to God. తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తంలో దాగి ఉండము. Humble yourself therefore under the mighty hand of God. తగిన సమయములో నిన్ను హెచ్చించబోతున్నాడు. That he may exalt you in due time. మనం ఏమనుకున్నావు? What you think? పనిలో ప్రమోషన్ లేదు.
if you have no promotion in your promotion job ledu. If you have no promotion in your aashirvadam ledu. If there is no exaltation in your business tagina samayamulo but in due time in hechinchabothunna he will exalt you ee vaagdanam ni viswasisthunnava those who believe this promise ee vaagdanam viswasisthunnava do you believe this promise yavanasthalara నీకు చదువులో దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించబోతున్నాడు ది లార్డ్ వాంట్ టు గివ్ మచ్ నాలెడ్జ్ ఇన్ యువర్ స్టడీస్ నీ కాలేజీలో ఇన్ యువర్ కాలేజ్ యూనివర్సిటీలో ఇన్ యువర్ యూనివర్సిటీ నీ ప్రైమరీ స్కూల్లో ఇన్ యువర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో ఇన్ యువర్ హై స్కూల్ స్టడీస్ విశేషమైన జ్ఞానం ది లార్డ్ వాంట్ టు గివ్ యు విజ్డమ్ ఆయన చేతిలో ఉండు ప్లీజ్ బీ ఇన్ హిస్ హ్యాండ్ నిన్ను నీ స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ గా మార్చుతాడు హి విల్ మేక్ యు ఎ బెస్ట్ స్టూడెంట్ ఇన్ యువర్ స్కూల్ విశ్వాసం గల విద్యార్థులందరి చేతులెత్తు దోస్ హూ ది స్టూడెంట్స్ హూ బిలీవ్ ఇన్ హిమ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ విద్యార్థుల చేతులెత్తు ఓన్లీ ది స్టూడెంట్స్ హూ బిలీవ్ ఇన్ హిమ్ ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ వయసు 70 అయ్యింది అంట విద్యార్థి అంట చెక్ ఎందు పెట్టమ్మా విద్యార్థులు మాత్రం ఎత్తు విద్యార్థులు మాత్రం ఎత్తు ఓన్లీ స్టూడెంట్స్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ నాకు దేవుడు మంచి మార్కులు ఇవ్వబోతున్నాడు ది లార్డ్ విల్ గివ్ మీ గుడ్ మార్క్స్ అన్ని స్థలాల్లో ప్రథమ స్థలం ఇవ్వబోతున్నాడు హి విల్ గివ్ ది ఫస్ట్ ఇన్ విశ్వాసం గల వారు మూడు హల్లెలు చెప్పు పిల్లలారా దోస్ హూ బిలీవ్ సే త్రీ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు 2015 లో హెచ్చించబోతున్నాడు ఇన్ ది ఇయర్ 2016 ది లార్డ్ వాంట్ టు ఎగ్జాల్ట్ ఎవరీవన్ ఆఫ్ us మీరు ఇంటికి వెళ్లి చదువుకోండి ప్లీజ్ గో అండ్ రీడ్ ఇన్ యువర్ హౌసెస్ నా ఆజ్ఞలు ప్రమాణములు అనుసరిస్తే if you hearken my commandments aagnalu pramanamulu anusariste if you follow my commandments and statutes ninnu deshamulo goppa aniga marchadanu I will exalt you in goppa aniga marchadanu I will exalt you in the nation devuni stotra praise be to god Deuteronomy chapter 28 first 14 verses ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 14 వాక్యములు Deuteronomy chapter 28 first to fourth verses 1 నుంచి 14 వరకు చదవద్దు దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ ప్రియ దేవు జనారా డియర్ పీపుల్ ఆఫ్ గాడ్ సరే తెలుగులో చదువు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎల్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జన్మ కట్టి నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదువు పొలంలో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెసులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు నీ మీద పడి నీ శత్రులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారి త్రోవలు నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుంట చూచి నీకు భయపడుదురు మరియు యెహోవా నీకు ఇచ్చిన నీ పితృలతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీవు సమృద్ధిగా మేలు కలుగు చేయును యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటమును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించటమును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలు అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమింపడు నీవు పైవాడుగా ఉండవు గాని క్రిందవాడవుగా ఉండవు దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ నిన్ను తగిన సమయంలో హెచ్చించదు ది లార్డ్ విల్ ఎగ్జాల్ట్ యు ఇన్ డ్యూ టైం ఈ వాక్యములన్నీ కూడా మరవకూడదు వి షుడ్ నాట్ ఫర్గెట్ ఆల్ దిస్ వర్సెస్ దీని విరోధంగా ఉంటేనే దానికి విరోధమైన కార్యాలు సంభవిస్తాయి ఇఫ్ యు ఆర్ అగైన్స్ట్ దిస్ వర్సెస్ దెన్ ది సిచువేషన్ విల్ బి అగైన్స్ట్ us దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ ప్రియమైన దేవుని బిడ్డ బిలవ్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ మన కాలగతులన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నవి అవర్ డేస్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్ సామ్స్ 31వ అధ్యాయము 15వ వాక్యములో Psalm 31st chapter 15 కీర్తన 15 31 అధ్యాయం 15 వాక్యం Psalm 31st chapter 15th verse నా కాలగతులు ఆయన వశములో ఉన్నవి
దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఐ మన కాలగతులు చేతులమండి. మై టైమ్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్. ఏ శత్రు నిన్ను ఏం చేయలేడు. నో ఎనిమీ షల్ డు ఎనీథింగ్ టు యు. దట్ ఓన్లీ ద లార్డ్ స్పోక్ టు శత్రుకి పరాజయము జయమని కనిగించబోతున్నాను. ఐ విల్ గివ్ యు విక్టరీ అండ్ డిస్ట్రాయ్ ద ఎనిమీ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. నా వాక్కు నేను ముగించబోతున్నాను. ఐ వాంట్ టు కంప్లీట్ మై వర్డ్. ప్రియమైన దైవ జనులారా, దేవుని కుడి హస్తములో దీర్ఘాయుష్ ఉన్నది. దేవుని యొక్క కుడి హస్తములో దీర్ఘాయుష్ ఉన్నది. దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, లాంగ్ లైఫ్ ఇన్ ద ఎడమ చేతిలో ఘనత మహిమ ఉన్నది. దేర్ ఇస్ ఎ హానర్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, ధనము ఘనత ఉన్నది. దేర్ ఇస్ ఎ ట్రెజర్ అండ్ హానర్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. సామెతలు 3:16 ప్రొవర్బ్స్ 3rd చాప్టర్ 15 సామెతలు 3:16 Proverbs 3 chapter 16th verse. సరగా. దాని కుడి చేతిలో దీర్ఘాయుడు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. ఆ దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఆయన కుడి చేతిలో ఏముంది? What is in his right hand? ఉన్నది. Length of days. ఆయన ఎడమ చేతిలో ధనము ఘనత ఉన్నది. In his left hand there are riches and honor. ఆ ఘనంతో ఇప్పుడు దేవుని ఆశీర్వదించబోతున్నాడు. The Lord want to bless thee with that riches. నా వాక్కులు వినండి దైవజనులారా. Those who hear my verse. ప్రభు యొక్క శక్తి దిగబోతుంది. The strength of the Lord is going to descend. His glory is able to descend. యేసు నీ పక్కనే నిలబడి. The Jesus is beside you. ఈ 2016 In this year 2016. రెండు చేతులు నీ తల మీదకి రావాలి. His two hands should come upon your head. దైవ సేవకులు కాదు వచ్చేది, మొట్టమొదటగా తల మీద చేపెట్టేది నీ ప్రభువిని. Not the servants of God but the Lord should keep his hand, his two hands upon you. ఎంతమంది ప్రభువుని తల మీద చేపెట్టినని ఆశించాలని కోరుచున్నారు? Those who need the Lord should keep his hands upon your head. Alantavaru mokalame nilabadu. Please be in your knees. Alantavaru mokalame nilabadu. Please be in your knees. Prabhu dandu chethulu na tala meedu pettali. The two hands of my Lord should be tala meedu pettarante neeku ardham avutundi oka abhishekam digutti. If he keeps his hand upon your head then you will be nidra pota untadi, devuni pondukalevu. If you sleep you will not get the night. Daichesi koddi samayame. Daichesi koddi samayame. For a few time. కృప నిన్ను ఆవరించున్నది. గ్రేస్ హస్ బీన్ ఫిల్డ్ విత్ అభిషేకం. నిన్ను బలపర్చున్నది. అనాయింటింగ్ హస్ స్ట్రెంథెన్ యు. దేశం వైపు చూడొద్దు. ప్లీజ్ డోంట్ సీ ద వరల్డ్. శ్రమల వైపు చూడొద్దు. డోంట్ సీ ద టెంప్టేషన్స్ ఆఫ్ నా కుమార్డ కుమార్తె. మై సన్ అండ్ మై నా గొర్రెలు నా చేతిలో ఉన్నవి. మై షీప్ ఆర్ ఇన్ మై హ్యాండ్. నా సేవకులు నా కుడి చేతిలో ఉన్నారు. మై సీన్స్ ఆర్ ఇన్ మై రైట్ హ్యాండ్. నా చేతిలో అభిషేకం ఉన్నది. ఇన్ మై హ్యాండ్ దేర్ ఇస్ నిన్ను రాజుగా నిన్ను మార్చి ఉన్నాను. ఐ హావ్ మేడ్ యు యాస్ ఎ కింగ్. నీకు దీర్ఘాయుష్ అనుగ్రహించబోతున్నాను. ఐ వాంట్ టు లెంగ్థెన్ యువర్ డేస్. నిన్ను ధనము అనుగ్రహించబోతున్నాను. ఐ వాంట్ టు గివ్ రిచెస్ టు యు. ఎంత ధనము? How much kripa mahadaishyamo. That is the riches of grace. Kripa mahadaishyamo. Riches of grace. Daiva bhayamo. That is the daiva shakti. That is the strength of God. Adhe nika dhana. That is the riches of God. Samruddhigala aatmi aashradamalo. That is a spiritual blessing which is nika nagarchabochunano. I want to give daiva bhayam unte. If there is a fear of God nika aashradamale. Then all the blessings daiva bhayam unte prarthana unnade. If there is a fear of God daiva bhayam unte devuni sannidhi unnade. If you have the fear of God దైవ భయం ఉంటే శత్రుని సమీపానికి రారు. ఇఫ్ యు హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దెన్ ద ఎనిమీ దేనికి భయపడదు. ప్లీజ్ డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. పక్కనే నిలబడి ఉన్నాను. ద లార్డ్ ఇస్ విత్ యు బిసైడ్ యు. నా దూతలన్నీ చుట్టూ నిలబడి ఉన్నారు. హిస్ ఏంజెల్స్ ఆర్ బిసైడ్ యు. నీ మధ్యలోనే సంచరిస్తున్నాను. నీ నోరు అడుగు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. ప్రభువా నీ రెండు చేతుల తల మీద పెట్టు. ప్లీజ్ కీప్ యువర్ టు హ్యాండ్స్ అపాన్ మీ. రెండు చేతుల తల మీద పెట్టు. ప్లీజ్ టు కీప్ యువర్ టు హ్యాండ్స్ అపాన్ మీ మై లార్డ్. ఎంత అడుగుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఆస్కింగ్? నోరు తెరువు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరువు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరువు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. ప్రభువే తల మీద చేయి పెట్టబోతున్నాడు. ద లార్డ్ వాంట్ టు కీప్ హిస్ హ్యాండ్స్ అపాన్ యు. అభిషేకం ఇవ్వబోతున్నాడు. హి వాంట్ టు అనాయింట్ యు. దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. ద లార్డ్ వాంట్ టు డు మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నేను ఆశీర్వదించబోతున్నాను. ద లార్డ్ వాంట్ టు బ్లెస్ యు. దేశమంతా భయంకరంగా ఉండా. Though the world is very very dangerous. నా చేతిలో ఉన్నావు. You are in my hands. స్త్రీ తన బిడ్డను మర్చినా గానీ. Though the woman forget her sucking child. నేను నిన్ను మరవలేదు. Yet I will not forget thee. నిన్ను మరవలేదు. Yet I will not forget. నిన్ను మరవలేదు. Yet I will not forget. నిన్ను మరవలేదు. I will not forget. నేను నీతో ఉన్నాను. I am with you. భయపడకము. Please don't fear. జడియకము. Please don't fear. ధైర్యంగా ఉండు. Please be bold. నా కుమారుడా. My son. నా కుమార్తె. My daughter. నీకు తోడుగా ఉన్నాను. I am with you. గొప్ప శక్తి దిగుతున్నది.
keeping upon you. Yes, swastham digutundi. The hand of the Lord, the law hand of the Jesus is Amen. 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 నీ మీద అభిషేకం దిగబోతుంది. The anointing is going to descend upon. అభిషేకం దిగబోతుంది. The anointing is going to descend upon. అభిషేకం పొందుకొని. Please be filled with anointing. Amen. Hallelujah. Hallelujah. Amen. Pirasire marananda karamunu nirapinchi ave nayuka katlanni yuti pivesire marananda karamunu nirapinchi kansadana bolo ni vedukonana avanarunu ni vidipinjinuga kansadana bolo ni vedukonana ప్రభుత్వ అభిషేకం కొరకు స్తోత్రించదమా. స్తోత్రం స్తోత్రం. ప్రభు మాట్లాడిన వాక్కులు కొరకు స్తోత్రించదమా. ప్రభుత్వ వాగ్దానాలు కొరకు స్తోత్రించదమా. ఆయన కృపా మహదైశ్వర్యం కొరకు స్తోత్రించదమా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడే, నేనుందరం కూడా కథావే నీ సన్నిధానతకు తీసుకొచ్చినప్పుడు నాకు పాద సంవత్సరంలో వచ్చినాం తండ్రి. సాక్షిని కూడా తగిన మహిమ ఆశ్రమం నడిపించిన కొడుకు స్తోత్రం కథావి. పాద సంవత్సరం పాడలు బదులు వరుసిన బదులు ప్రసంగం ఆశ్రమం కొరకు స్తోత్రమయ్యా. సంవత్సరం అంతా మీరు చేసిన మేలుకార్ని చెప్పి 136 కీర్తన భూషణ వాక్యాలను చెప్పి అండరే మిమ్మల్ని అండరే మహిమపరచడానికి వచ్చిన కృపగా స్తోత్రంపా. కృత సంవత్సరం పుట్టిన సమయంలో మీరు బలమైన అనురే కథావి అభిషేకం తెచ్చి మీరు వెలుగగా మధ్యలో వచ్చి మీరు అందరూ కూడా అభిషేకించి మీరు బలపరచుకోవడానికి స్తోత్రం తండ్రి. అయ్యా, మీ క్షేమ మాకు ఇంత 2016 సంవత్సరము ఇంత మధ్య రాత్రిలే ఎంగ జీవనోడు బలతోడే సగుతోడే కథావి తీసుకొచ్చిన కొరకు స్తోత్రం అయ్యా. మీరు ఇచ్చిన మహిమ అనే వాక్యం కొరకు స్తోత్రం కథా. స్త్రీయవంతెళ్ళు తన బిడ్డావే కథ ప్రేమించిన బిడ్డావే మర్చిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మరవలేదు అని చెప్పి అందరే మీరు మాట్లాడిన మంచి వాక్యం కొరకు స్తోత్రయ్యా. మీ కరములు ఎవరెవరు ఉన్నారు అనేది గురించి మీరు తేటగా తెలియపరచిన కొరకు స్తోత్రం కథా. అవి దేవుడు అదన ప్రకారం అందరివి అందరే నాకు నేర్చుకుంటుందాని వాక్య ప్రకారం మాకు జీవికత కదా ఎంగి కృప దయచండి ప్రభా. అందరే మీ కరతృణులకి మీరు ఇవ్వకూడే ఆశీర్వాదాల గురించి మీరు చెప్పిన కొరకు స్తోత్రం కథా. అవి విశేషమాయి అందరి కథావి ద్విదిగాండము కథావి అందరి 28 అధ్యాయము మొదటి 14 వాక్యం వరకు చెప్పిన ఆశీర్వదికబడిన వాక్యం కొరకు స్తోత్రం. అంత వాగ్దాన ప్రకారమాగవే ఇంత విజయవాడ పట్టణతో విజయవాడ సెంటర్ అయి మీరు ఆశీర్వదించండి తండ్రి. అరమయ్య అనే పరిశుద్ధాన్ని తీసుకువచ్చి బలపరచి
జీవవాక్యం మూలమాగే ఈ రాత్రికాలం ఎంగ బలపరచుందుకాగ మీకు కోడాను కొన్ని స్తోత్రం తండ్రి. తొడందు ఎంగ జనతే ఆశీర్వదించి ఎంగ పరిస్థితాన్ని బలపడుతు వస్త్ర కన్వెన్షన్ మహిమే నడిపించండి ప్రభు. కర్తావ జయతోడు తిరిగి వెళ్ళటానికి అందరు కృప దయచండి. అంత మహిమైన రాకడలే మిమ్మల్ని సంధికి సహాయించండి తండ్రి. మీరు ఇచ్చిన సకల వాగ్దత్తములు కాచి స్తోత్రం. అదే పట్టుకుని జీవికి ఎంగ కృపదారు యేసు ప్రభులాం అడుగుచున్నాం తండ్రి. స్తోత్రించదమ్మా. స్తోత్రం 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 ప్రభువా, నీ నామకు స్తోత్రం నాయనా. 2015 అంతా కాపాడి ప్రభు, 2016 సంవత్సరం దానించిన దయ కొరకు నీకు స్తోత్రం ప్రభువా. ఎన్నో పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో ప్రభు దైవ సేవకుని, విశ్వాసాన్ని, దేశాన్ని కాపాడిన దయ కొరకు నీకు స్తోత్రం ప్రభా. దానించిన ఈ సంవత్సరంలో ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాల కొరకు నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, నా గొర్రెలు నా చేతిలో ఉన్నవి, నా సేవకులు నా చేతిలో ఉన్నారు, అభిషేకం చేసి మన రాజులుగా మార్చున్నారు. మీరు మాట్లాడిన వాక్కులు కొరకు స్తోత్రం ప్రభు. అయ్యా, సంవత్సరం ఆరంభం ముగించే వరకు మీ చేతిలో ఒక్కొక్కరిని భద్రపరచండి ప్రభా. ఏ దుష్టుడు ప్రభా ఎవరిని అపగించుకోకుండా మీరే కాపాడు ప్రభా. దేశాన్ని ప్రభా, అయ్యో జరుగుతున్న సంభవాలు చూసి భయపడకుండా ప్రభు ధైర్యంతో ప్రభా నీ కృపను పొందుకుని ప్రభు అయ్యా నీ రాకడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ప్రభువా, నా చేతిలో ఉన్న వారిని నేను మహిమలో చేర్చుకొని పోతున్నాను. శబక్కతిలో వరవంతుల బక్కతిలాన్య ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. నీ చేతిలో ఉన్న సేవకుని, నీ చేతిలో ఉన్న గొర్రెల్ని ప్రభా ఏ దుష్టుడు అపగ్రహించుకోకుండా ప్రభు మీరు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రభా మీతో కూడా చేర్చుకుంటానికి ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచండి, అభిషేకంతో నింపండి, భద్రపరచు, రాకడికి సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ప్రభుని యేసుక్రీస్తుని యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం అందరితో సదాకాలం ఉండనుగాక. లేలియా. నేను స్తోత్రం ఇప్పుడు పరిశుద్ధ వల్ల ఆరాధన జరిపించబడుతుంది. బలారం తీసుకునేవాళ్ళు లైన్ లేనిగా కూర్చండి. మొదటి కొరింథీ 11:23 నుంచి చదువు. అందరికీ భోజనం ఉంది, అందరు భోంచేసెళ్ళాలని కోరుచున్నాం. అందరికీ భోజనం ఉంది, ఎవరు వెళ్ళిపోవద్దు ఇంటికి, వెనక పక్కనే భోజనాలు ఉన్నాయి. అందరు లైన్ లేనిగా కూర్చండి. కిచెన్ డ్యూటీ వాళ్ళ ముందు కూర్చోండి. కిచెన్ డ్యూటీ చేసే వాళ్ళ ముందు కూర్చోండి. నేను మీకు అప్పగించుదాని ప్రభువును పొందితిని ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనలు రోగులను ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని నెడలా తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందినడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. స్తోత్రించదమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా ఎవరన్నా సాక్షి చెప్పిన వాళ్ళంటే లేచి నిలబడండి. దేవుని ముందు, మనుషుల ముందు మంచి మనసాక్షి కలిగి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తు హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. వాక్య వెలుగులో అందరి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించదమ్మా. ప్రభు ఇచ్చిన రొట్టెని, ద్రాక్షరసాన్ని దేవుడు
తన శరీరం కాని రక్తంగా మార్చాలి. అందరం కలిసి పోరాడి ప్రార్థించదమ్మా. గతావే స్తోత్రం ప్రభా. అయ్యా అందరు ప్రార్థించండి. గతావే రాక్షరసాన్ని మీ రక్తంగా గట్టిన మీ శరీరంగా మార్చు ప్రభా. మాకు సంస్థ దయచేయండి ప్రభు. అయ్యా నీ రాకడ నిరీక్షణతో నింపండి ప్రభా. అలేలుయా రాబా కత్తి రాబా రాబంతో రాబా కత్తి రాన్న ఆశీర్వదించయ్యా ఆశీర్వదించయ్యా ఆశీర్వదించయ్యా. నీ హస్తంలో సమర్పిస్తున్నా యేసు నామమున నడుచున్నాం తండ్రి. స్తోత్రించదమా. స్తోత్రం 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 స్తోత్రించదమా. మీ బైబిల్ అన్ని వెనకాల పెట్టండి, బ్యాగులు బైబిల్ వెనకాల పెట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు. స్తోత్రం 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 స్తోత్రం. సూతిరాం 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 సూతిరాం. స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పు. సూతిరభయ్యా సూతిరభయ్యా. స్తోత్రాం సూతిరాం 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 సూతిరాం. స్తోత్రాం సూతిరాం 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 సూతిరాం. స్తోత్రాం 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 స్తోత్రాం. స్తోత్రాం 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 స్తోత్రాం. స్తోత్రభయ్యా స్తోత్రాం స్తోత్రాం స్తోత్రాం. అడలయ్యా స్తోత్రాం స్తోత్రాం స్తోత్రాం. అడలయ్యా స్తోత్రాం 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 స్తోత్రాం. స్తోత్రం ప్రభువా స్తోత్రం ప్రభువా. స్తోత్రభయ్యా స్తోత్రాం 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 స్తోత్రం. అడలయ్యా స్తోత్రాం 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 స్తోత్రాం. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా యొక్క శరీరము దీన్ని భుజించడని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ నూతన నిబంధన యొక్క నా రక్తము దీనిలోని తిని త్రాగువాడు నేను వచ్చే వరకు నా మరణమును ప్రసరించదని వారితో చెప్పాను. అయోగ్య ప్రకారంగా తిని త్రాగువాడు శిక్షావిధినందును తన్ను తాను పరీక్షించుకుని నీడల విమర్శింపబడడు. షబకతిరా బరాబరా బంతుల బకతిరా అన్య షిడబరాబరా బంతుల బకతిరా. ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుని యేసు అప్పగింపబడిన రాత్రి రొట్టెని తీసుకొని need
అర్పించేదను కడవరకు కాపాడుము నా ప్రాణము నీకే అర్పించేదను కడవరకు కాపాడుము పదివేలలోని అతికాంక్షనీయుడు ఎంతో వికారుడాయన్ పదివేలలోని అతికాంక్షనీయుడు ఎంతో వికారుడాయన్ అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వ్రేలాడుచున్నాడు దీనుడై వ్రేలాడుచున్నాడు మహిమా పరుడు మహిమలేనట్లు ఘోర శిలువ నిన్ను కొనేను మహిమా పరుడు మహిమలేనట్లు ఘోర శిలువ నిన్ను కొనేను మాయలోకములో నుండి నన్ను శుద్ధ కల్వరి ప్రేమతో ధరించెను మాయలోకములో నుండి నన్ను శుద్ధ కల్వరి ప్రేమతో ధరించెను అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వ్రేలాడుచున్నాడు దీనుడై వ్రేలాడుచున్నాడు అందము లేదు సౌందర్యం లేదు వికారమై తీరి నన్ను రక్షింపను అందము లేదు సౌందర్యం లేదు వికారమై తీరి నన్ను రక్షింపను పలు నిందలు భరించినను పదివేలలో అతి ప్రియుడవు పలు నిందలు భరించి కుట్టిరి ముండ్ల కిరీట
ఇష్టమున్ అంగిని తుడిగి కాళ్ళు చేతులకు మీకులు కుట్టిరి రక్తధారలతో వేలాడుచుండి నిత్య మహిమను మన హీచుటకు రక్తధారలతో వేలాడుచుండి నిత్య మహిమను మన కీచుటకు అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడు చున్నాడు దీనుడై వేలాడు చున్నాడు ఆశ్చర్యమే యేసు నీ త్యాగం అద్భుతమే ప్రభు నీ ప్రేమ ఆశ్చర్యమే యేసు నీ త్యాగం అద్భుతమే ప్రభు నీ ప్రేమ ఆధ్యానంతో దీనం జీవించి ఆయన మార్గమే వెంబ నించేదను ఆధ్యానంతో దీనం జీవించి ఆయన మార్గమే వెంబ నించేదను అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడుచున్నాడు దీనుడై వేలాడుచున్నాడు శిలువ దర్శన ముంది సాగేదను సేవ చేసేద జీవము పెట్టి శిలువ దర్శన ముంది సాగేదను సేవ చేసేద జీవము పెట్టి నన్ను చేర్చేదా నని చెప్పెను నీ నిరీక్షణతో కనిపెట్టేదను నన్ను చేర్చేదా నని చెప్పెను నీ నిరీక్షణతో కనిపెట్టేదను అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడు చున్నాడు దీనుడై వేలాడు చున్నాడు మహిమ పరుడు మహిమ లేనట్లు ఘోర శిలువ నిన్నుకు నేను మహిమ పరుడు మహిమ లేనట్లు ఘోర శిలువ నిన్నుకు నేను మాయలో
శుద్ధ కల్వారి ప్రేమతో ధరించెను మాయలోకము లోనుండి నన్ను శుద్ధ కల్వారి ప్రేమతో ధరించెను అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడు చున్నాడు దీను వేలాడు చున్నాడు అందము లేదు సౌందర్యం లేదు వికారమై తీరి నన్ను రక్షింపను అందము లేదు ద్రాక్షారసం దొరకని వాళ్ళ చేతులేతు ద్రాక్షారసం దొరకని వాళ్ళు రొట్టె దొరకని వాళ్ళు రొట్టె దొరకని వాళ్ళు అందము లేదు సౌందర్యం లేదు వికారమై తీరి నన్ను రక్షింపను పలు నిందలు భరించినను పదివేలలో అతి ప్రియుడవు పలు నిందలు భరించినను పదివేలలో అతి ప్రియుడవు ప్రేమ ఆశ్చర్యమే
चुपिना
చూపినా నిత్య దైవ స్నేహము సిల్వమోసి ప్రాణుపై చూపినా నిత్య దైవ స్నేహము బాధముల్రము చీతులు యుదులు కొట్టి గాయం చేసిరి రసము అందని వారి చేతులు తండ్రి వారు ఉన్నట్లయితే రొట్టె రసము అందకుండా ఉన్నదండి మాకు అని ఉన్నట్లయితే చేతులు తండ్రి చేతులు పైకెత్తండి అందని వారు దొరకని వారు రసము రొట్టె దొరకని వారు స్తోత్రించదు స్తోత్రం 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 తండ్రి స్తోత్రం 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 ప్రభే పాత సంవత్సరం ఆరాధన కొత్త సంవత్సరం ఆరాధన అంత కూడా అసలుకర మార్చింది కొరకు స్తోత్రించదు స్తోత్రం 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 పరిశుద్ధుల ద్వారా బయలుపరిచిన వాక్కుల కొరకు స్తోత్రించదు స్తోత్రం 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 ఆయన పరిశుద్ధ పనులు పాలు పొందరికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రించదు స్తోత్రం 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 ఆయన బలలో పాలు పొందిన కృప సాయం చేసినందుకు స్తోత్రించదు స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని కొరకు స్తోత్రించదు స్తోత్రం 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 కృపారెక్కలు అడిగింది మీరు భద్రపరిచి స్వామి తండ్రి బాబులే కాచి కాపాడి ఈ యొక్క 2016 సంవత్సరంలోనికి ప్రభా మీరు మన ప్రవేశపెట్టినందుకు కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఇక నూతన ఆశీర్వాదాలతో నూతన కృపలతో మీరు మన ప్రవేశపెట్టినారు కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. ప్రభా యేసే మేమందరం కూడా మీ చేతిలో ఉన్నాం కనుక స్తోత్రం దేవా. యేసే చూడము నా అర చేతిలో నేను చెక్కి ఉన్నానని చెప్పడతాం అందుకనే స్తోత్రం దేవా. మీరు మమ్మల్ని మీ యొక్క చేతిలో చెక్కునున్నారు కనుక స్తోత్రం దేవా. మీ చేతిలో ఉన్నటువంటి మేము గొర్రెలమై ఉన్నాం ప్రభా. మీ చేతిలో ఉన్నటువంటి సంఘమై ఉన్నదాం స్వామి. మీ చేతిలో ఉన్నటువంటి మేము బిడ్డలమై ఉన్నాం స్వామి. మీ చేతిలో నుండి ఎవరు అపహరించుకున్నట్లుగా ప్రభా మీరు మనల్ని భద్రపరుచున్నటువంటి దేవుడు స్వామి. యేసే మీ చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలని చెప్పడతాం అందుకనే స్తోత్ర 7 నక్షత్రములు 7 దూతలని చెప్పడతా ఉంది ప్రభా. మీ చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలవలే ప్రభా. యేసువే దైవ సేవకులైన దేవుని బిడ్డలైనటువంటి మమ్మలైన ప్రభా మీ యొక్క చేతిలో ఉంచి దేవుని బిడ్డలు మీరు కాపాడుతున్నారు కనుక స్తోత్ర 7 సంఘంలో చెప్పుచున్న దేవునిగా ప్రభా. మనందరూ కూడా మీ చేతిలో ఉంచి మీరు మమ్మల్ని భద్రపరుచున్నారు కనుక స్తోత్రం చెల్లించున్నా దేవా. రాజు హృదయంలో ఉన్నటువంటి రాజు చేతిలో ఉన్నటువంటి ప్రభా యేసువే ప్రభా నా యొక్క చేతిలో ఉన్నటువంటి చెప్పడతా అందుకనే స్తోత్రం దేవా. మీ చేతిలో ఉన్నటువంటి ప్రభా మీ యొక్క
బిడ్డలమైనా కనుక స్తోత్రం చెల్లించున్నా దేవా. యేసువే, మీ యొక్క గుప్పిలు విప్పుతున్నారు కనుక స్తోత్రం దేవా. మీ యొక్క గుప్పిల్లో అనేక ఆశీర్వాదాలు ఉన్నా కనుక స్తోత్రం దేవా. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందరుగా సహాయం చేయమని నడుచున్నా దేవా. మీ యొక్క దక్షిణ హస్తం చేత మిమ్మల్ని ఆదుకొనుచున్నటువంటి దేవుడే కనుక స్తోత్రం దేవా. ప్రభా, మీ యొక్క దక్షిణ హస్తం చేత మిమ్మల్ని భద్రపరచినటువంటి దేవుడే కనుక స్తోత్రం చెల్లించున్నా దేవా. యేసువే, నీ హస్తంలో నుండి కిరణములు బయలుదేరుచున్నా కనుక స్తోత్రం దేవా. ఆ యొక్క హస్తంలోనే అకిరణములోనే ప్రభా మీ యొక్క బలము దాగి ఉన్నది కనుక స్తోత్రం దేవా. ఆ యొక్క బలం పరిశుద్ధాత్మ అభిషేకం చేత మీరు మనల్ని కాపాడుతున్నారు కనుక స్తోత్ర. పరిశుద్ధాత్మక శక్తి చేత మీరు మనల్ని కాపాడుతున్నారు స్వామి. ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క శక్తిని, అభిషేకాన్ని ప్రతిదినం కూడా మేము పొంది మీ యొక్క శక్తిలో మేము కాపాడబట్టకు మీరు సహాయం చేయమడుస్తున్నాను దేవా. ఎల్లప్పుడు కూడా మీ హస్తంలో నుండి కిరణములు బయలుదేరి మనల్ని బలపరుస్తున్నారు కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. రాజవర్ధన చేతిలో ఉన్నటువంటి ప్రభా యేసువే చెయ్యని చెప్పడతాందిగా చేతి చేత మేము భద్రపరుస్తున్నారు కనుక స్తోత్ర. మీరు గుప్పిలు విప్పగా అందులో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక స్తోత్రం దేవా. యేసువే ప్రభా, మీ చేతుల్లో మీరు మిమ్మల్ని భద్రపరుస్తున్నారు కనుక స్తోత్రం దేవా. ఎల్లప్పుడు కూడా మీ చేతిలో మేము భద్రపరచడానికి సహాయం చేయమని నడుస్తున్నాను దేవా. ఈ సంవత్సరం మీ మాత్రమే కాదు ప్రభా, మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తగ్రంథ ప్రభా దీన మనసుకులై ఉండటం చెప్పడతా ఉంది ప్రభా. ఎల్లప్పుడు కూడా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు ప్రభా, మీ యొక్క దీన మనసును మేము ధరించుకున్నప్పుడు ప్రభా, మీ చేతిలో మీరు మిమ్మల్ని కాపాడుతున్నారు కనుక స్తోత్రం దేవా. ఎల్లప్పుడు కూడా ప్రభా, ఈ సంవత్సరం అంతా మాత్రమే కాదు ప్రభా, మా జీవితకాలం అంతా కూడా ప్రభా మీ చేతిలో ఉంచి మీరు మిమ్మల్ని భద్రపరుచున్నారు కనుక స్తోత్రం దేవా. మీరు మిమ్మల్ని కాపాడండి ప్రభా, మా జీవితకాలం అంతటి కూడా ప్రభా మీరు మిమ్మల్ని భద్రపరచండి. వీడు సమావేశమైనటువంటి ఒక్కొక్కరు కూడా దీవించమనడుచున్నాను దేవా. ఒక్కొక్క దేవుని వీడు సంవత్సరం అంతా జయంతో నడిపించండి, ఆశ్రయించండి. కృపా రెక్కల నడకని మీరు భద్రపరచండి. మీ నీతి ఉద్దేశం కోరు పట్ల భద్రపరచమని యేసుక్రీస్తు నామ నడుచున్నాను తండ్రి. సోదరించదమో అందరు లేచి నిలబడండి. అందరు ప్రేమ ముద్దలు ఇవ్వండి త్వర త్వరగా. ఇంకా ఎవరికన్నా రొట్టి ద్రాక్ష రసం దొరకపోతే చేతులెత్తు. రొట్టి ద్రాక్ష రసం దొరకని వాళ్ళు చేతులెత్తు. మొత్తం కూడా ప్రేమ ముద్దు పెట్టయ్యా, ముసుకేసుకుంటావు. అందరి ముఖాలు ఎడి తిప్పు, బైబిల్కి తర్వాత తీసుకోవచ్చు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడు. ఏ ఊరు వెళ్తున్నారంటే అక్కడ నిలబడు. సూత్రించదమో. సూత్రం 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 సూత్రం. మన శరీరం ద్వారా, రక్తం ద్వారా దేవుడు మనం పరిశుద్ధపరిచిన సూత్రించదమో. సూత్రం 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 సూత్రం. సమాధానకరంగా ప్రభాన్ని ముగించిన సూత్రించదమో. సూత్రం సూత్రం సూత్రం. ఆచార్య కరుణ వాత్సల్యముతో ఈ శుభ దినమాకు ఇచ్చితివే. ఆచార్య కరుణ వాత్సల్యముతో ఈ శుభ దినమాకు ఇచ్చితివే. వేదన రోదన ఆత్మ బలముతో పారద్రోలితివే. నీరు తుడిచితివే. వేదన రోదన ఆత్మ బలముతో పారద్రోలితివే. నీరు తుడిచితివే. ఆచార్య కరుణ వాత్సల్యముతో ఈ శుభ దినమాకు ఇచ్చితివే. ఆశ్చర్య కరుణ వాత్సల్యముతో ఈ శుభ దినమాకు ఇచ్చితివే. వేదన రోదన ఆత్మ బలముతో పారద్రోలితివే. కన్నీరు తుడిచితివే. వేదన రోదన ఆత్మ బలముతో పారద్రోలితివే. నీరు తుడిచితివే. ఆశ్చర్య కరుణ వాత్సల్యముతో ఈ శుభ దినమాకు ఇచ్చితివే.
ఈశ్వరీనమాకు ఇచితివే వేదన రోదన ఆత్మబలముతు పారద్రోలితివే కన్నీరు తుడిచితివే వేదన రోదన ఆత్మబలముతు పారద్రోలితివే కన్నీరు తుడిచితివే వేదన రోదన ఆత్మబలముతు పారద్రోలితివే ോദന ആത്മബലമൊതു ഭാരദ്രോരിതിവേരു തുടിച്ചിതിവേദന രോദന ആത്മബലമൊതു ഭാരദ്രോരിതിവേരു തുടിച്ചിതിവേദന രോദന ആത്മബലമൊതു ഭാരദ്രോരിതിവേരു തുടിച്ചിതിവേ ವೇದನ ರೋದನ ಆತ್ಮಬಲಮುತು ಭಾರದ್ರೋರಿತಿವೆ ಕಣ್ಣೀರು ತುಡಿಚಿತಿವೆ 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 ಶುಭದಿನಮಾಕು ಈಶುಭದಿನಮಾಕು 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 ವಾತ್ಸಲ್ಯಮೌತು ಈಶುಭದಿನಮಾಕು ವಾತ್ಸಲ್ಯಮೌತು ಈಶುಭದಿನಮಾಕು ವಾತ್ಸಲ್ಯಮೌತು ಈಶುಭದಿನಮಾಕು ಆಶ್ಚರ್ಯಮೇ ಅದ್ಭುತಮೇ ಆನಂದ ಸಾಗರಮೋ ಅಂದ್ರೆ ಚಾತ್ರ ಬೇಕಾದ ಆನಂದ ಸಾಗರ ಮೋ ಆನಂದ ಸಾಗರ ಮೋ ಮಾರಿನನು ಮಾರನಿವಾಡು
మారిన దేవుడుగా మన దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రించదాము. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరి చేతులు ఎత్తి పట్టుకోండి. ఆంధ్ర, తెలంగాణలో మంచి వర్షాలు కురిపించాలి. దేవుడు సహాయం చేయాలి, లేకపోతే గొప్ప కరువులు సంభవిస్తాయి. దేవుడే కనికరించాలి, ఆశీర్వదించాలి. చేతులు పైకెత్తి ఒక నిమిషం పోరాడి ప్రార్థించదమ్మా. కతావే, ఆంధ్ర, తెలంగాణలో ప్రభు, బెంగళూరులో ప్రభు, మహారాష్ట్రలో ప్రభు, వర్షాలు కురిపించండి ప్రభా, వర్షాలు కురిపించండి ప్రభా, మహారాష్ట్రలో కురిపించండి, బెంగళూరులో కురిపించండి ప్రభా, ఆంధ్ర, తెలంగాణలో కురిపించండి ప్రభు. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు. దయమా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. దోత్రు, 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 దోత్రం, సహాయం చేయి ప్రభు. అద్భుతం, అద్భుతం చేయి ప్రభా, అద్భుతం చేయి ప్రభా. ఏలియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఆ సమయము సందర్భమో తెలియదు, కానీ వర్షం కురిసింది. ఏ సందర్భమైనా సరే మన దేవుడు శక్తివంతుడు. ప్రార్థన చేయండి, వర్షం కురవాలి. సహాయం చేసే దేవుడు ప్రార్థించదమా. దావో, స్తోత్రం ప్రభా, సహాయం చేయి ప్రభు, సహాయం చేయి ప్రభు, సహాయం చేయి ప్రభు. స్తోత్రం, 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 సహాయం చేయి ప్రభు, సహాయం చేయి ప్రభు. యేసో, ఆమేన్. దేవుడు మంచి గొప్ప వర్షాలు కురిపించినందుకు చేతులెత్తి 200 స్తోత్రం చెల్లించదము. స్తోత్రం, 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 ప్రైజ్ ది లార్డ్. కోటం ముగించేస్తున్నా, ఇంక కొద్ది సమయం మాత్రం ఉంది. ఎంతమందికి సియోన్ అభిషేకం కావాలి? సియోన్ అభిషేకం కావాల్సిన వాళ్ళు చేతులెత్తు. వెళ్ళిపోవాలి అన్నవాడు సాల్లే పాస్టర్ గారండి, సాల్లే వెళ్ళిపోతాం అన్నవాడు చెత్తికి ఒక లేదు, చెప్పు, చెప్పు, వెళ్ళిపోతాం పాస్టర్ గారు, సాల్లే చెప్పు త్వరగా. హలేలియా, నేనంటేనంటారా అండి? వెళ్ళిపోవాలన్నవాడు అల్లేదు చెప్పు. ఎవరు వెళ్తలేదు, చేతులు పైకెత్తి మరి. సరే వెళ్ళొద్దు, ఇక్కడే భోజనం పెడుతున్నాను కింద, తిని ఇక్కడే ఉండండి. చేతులెత్తు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా. పుత్రం శక్తి దిగాలి. ఆమేన్. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యం. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతము ఉత్తరం.
మన దేవుడు మరెళ్ళే ముందు తన దూతను పంపించున్నాడు. దైవజనులారా, దేవుని చేతిలో ఉన్న మనం ఈ 2016లో నీ సమస్యలు ఏదైనా సరే ప్రభు తన దూతను పంపించాడు, ముందెళ్తున్నాడు. అద్భుతం మీ గృహాల్లో చూడబోతున్నారు, మీ వ్యాపారాల్లో చూడబోతున్నారు, మీ కాలేజీలో చూడబోతున్నారు. సమస్యలన్నీ పరిగణించి గొప్ప జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. సియోన్ శక్తి, సియోన్ అభిషేకాన్ని పంపించి ఆ శక్తిని మీద దిగిందంటే దూతలు ఇప్పుడు ముందు పోతున్నారు. నీ ఇంటి వైపు ముఖం పట్టారు. నువ్వు తిని తాగి బయలుదేరినప్పుడు నీ సమస్యలన్నీ పరిగణించబడతాయి. 2 నిమిషాలు సంతోషించు, 2 నిమిషాలు సంతోషించు. అందరి చేతులతో గట్టిగా సపడి కొట్టు. రమ్యమైన సియో నగరం రాజు యేసుని నివాసం, రమ్యమైన సియో నగరం రాజు యేసుని నివాసం. దేవుని విశ్రమ స్థలము ఇదే, కోరిన స్థానం ఇదే. దేవుని విశ్రమ స్థలము ఇదే, కోరిన స్థానం ఇదే. రమ్యమైన సియో నగరం రాజు యేసుని నివాసం, రమ్యమైన సియో నగరం రాజు యేసుని నివాసం. దేవుని విశ్రమ స్థలము ఇదే, కోరిన స్థానం ఇదే. దైవజనులారా, శ్రద్ధగా వినండి. అందరూ పోయి భోజనం చేసి చాపలన్నీ తీసి అన్నీ కూడా చక్కగా మడత పెట్టి అన్ని తుడిసి పాత్రలు కడిగి ప్లేట్లు కడిగి గ్రౌండ్ అంతా అందరు సంఘాలకి అందరు కూడా అర్హులే. ఒక్కళ్ళు మాత్రమే కాదు, అందరు చేసెళ్ళాలి. కాబట్టి దైవజనులారా, అందరు చాపలు తీసి దాన్ని శుభ్రం చేసి భోజనం చేసి అందరు కూడా నీట్గా చేసి వెళ్ళాలి. దేవుడు అందరికీ కృప దయచేయాలి. స్తోత్రించదమా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రెజ్ ద లార్డ్, ప్రెజ్ ద లార్డ్, ప్రెజ్ ద లార్డ్, ప్రెజ్ ద లార్డ్. ఆమేన్. మన కన్విషన్ ఎప్పుడో ఇండియాలో ఎంతో 15-18 మంది టెర్రరిస్ట్ పంపించారంట. వాక్యం నెరవేరుతుంది. యిర్మీయా గ్రంథం సడన్లీ టెర్రరిస్ట్ అపాన్ ద సిటీ. తెలుసా మీకు ఆ వాక్యం? తెలుసా మీకు? సడన్లీ టెర్రరిస్ట్ అపాన్ ద సిటీ. వీళ్ళకి ఎవరికి తెలియదు. యిర్మీయా గ్రంథంలో రాయబడింది ఎంత క్లియర్, స్పష్టంగా రాయబడింది. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారో ఇంకెక్కడి నుంచి వచ్చారో 18 మంది చాలా డేంజర్ కేసులుంట. ఇండియాని ధ్వంసం చేయాలని దుబాయ్లో బాంబు వేశారు, పేర్షాలో ఎక్కడో ప్యారిస్లో ఎక్కడో బాంబు వేసి 150 మంది చనిపోయారు. మీకు తెలియట్లేదు ప్రియులారా, మీరు అభిషేకం ఉంటేనే ధైర్యం వస్తుంది. ప్రభు ఎప్పుడన్నా వచ్చి మనం తీసుకెళ్ళిపోతాడు. ఈ బాధ సాధన మనం తట్టుకోలేం ప్రియులారా. అందుకని కన్విషన్లో ఎలాంటి శత్రు పోరాటం ఉండకూడదు. సేవకుల విశ్వాసాలను ఐక్యంగా ఉండాలి. వచ్చిన వందని కూడా ప్రేమగా చూసుకోవాలి. చుట్టూ కూడా దేవుని మహిమతో నింపాలి.
అందరి చేతులు పైకెత్తు. ఏ దుష్టుడు కన్వెన్షన్ దినాల్లో ప్రవేశించకూడదు. వాళ్ళు ఇండియాకు వచ్చారు, ఏ మూలలోకి వెళ్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు ఇండియా అంతా కూడా అలర్ట్గా ఉన్నారు, చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పుడు ఏం వేస్తారో తెలియదు. కాబట్టి మన కన్వెన్షన్ దేవుడు శత్రు సమూహాన్ని నశింప చేయాలి, జయం అనుగ్రహించాలి. సేవకులు విశ్వాసులు ఐక్యంగా ఉండాలి. ఏ శత్రువు క్రియ చేయకూడదు. దేవుని చిత్తంలో ఎవరు లోపలికి రానియకూడదు. అది ఎవరైనా సరే దేవుడు కృప దయచేయాలి. పోరాడి ప్రార్థించదము. ఆమేన్. శబకతి రబరబం తులబకతి ప్రభా కతావే. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అయ్యా కనీసానికి విరోధంగా ఏ దుష్టుడు క్రియ చేయకూడదు ప్రభా. ఏ ప్రమాదాలు ఉండకూడదు. నీకు ఇష్టం లేని అయ్యా ఎవ్వరు క్యాంపస్లకు రాకూడదు ప్రభా. మీరు చుట్టూ కంచి వేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఆమే శబకతి రబ రబ రబంతులబకతి రాన్య. సహాయం చేయి ప్రభు, సహాయం చేయండి ప్రభా. అనుగ్రహించండి ప్రభా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప జయం అనుగ్రహించండి అయ్యా. మీరు మాట్లాడారు ప్రభా, శత్రువుకి పరాజయము నీకు జయం అనుగ్రహిస్తాను ప్రభా. యుద్ధం అనేది ప్రభా జయం మాది ప్రభా. రబ కతిరా షిడబల బరా బరా. ఆమేన్, ఆమేన్. ఏ శత్రు ప్రభా అలే ఆ సిటీలో నుంచి కానీ బయట సిటీ నుంచి కానీ ప్రభా, ఏ దుష్టులు ప్రభా అయ్యా ఎవ్వరు కూడా ప్రభు వాక్వాదాలు తర్కవాదాలు ఉండకూడదు ప్రభా. అమ్మే సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రభు సహాయం చేసినందుకు చేతుల పైకైతే 500 స్తోత్రం చెల్లించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్ర, 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 స్తోత్రం. ప్రభు నాకు జయం అనుగ్రహించాడన్న వాళ్ళ చేతులు పైకెత్తు. ఎంత సంతోషంగా ఉండారు, సంతోషం ఎంత ఉండరు. అందరూ సంతోషమే. ఎవరికి నిద్ర మత్తలేదు, ఆకలి కూడా లేదనుకుంటా. ఆకలి లేదు, నిద్ర లేదు, ఎంత సంతోషంగా ఉండారు. చేతులు ఎత్తి గట్టికి వదిలేలే చెప్పు. దేవుడు జయం నాకిచ్చాడా మనకిచ్చాడా? గట్టిగా చెప్పు. మనకిచ్చాడా నాకిచ్చాడా? నాకిచ్చాడు. మనకి మనకు అక్కడ పక్కన పెట్టు. ఎవరికిచ్చాడు? నాకిచ్చాడు. నాకిచ్చాడంటే చేతులు ఎత్తు, మనకిచ్చాడంటే చేతులు కింద పెట్టు. అర్థమవలే భాష. తెలుగు భాష కూడా అర్థమైపోతే ఏం భాష మాట్లాడను? కొంచెం భాష జాంతా. ఏ భాష వచ్చంట? నాకు ఇచ్చాడు చేయమంటే చేతులు ఎత్తు. సగం ఎత్తావేంటి? ఎత్తు. నాకు మనకంటే ఎత్తవద్దు. నాకు ఇచ్చాడంటే జస్ట్ ఒక నిమిషంలో అగ్ని అభిషేకం దిగుతుంది. చేతులు ఎత్తు, మనం గట్టిగా చప్పట్కొట్టు. జయం జయం హల్లెలూయా. జయం జయం మనకే. జయం జయం హల్లెలూయా. జయం జయం నాకే. నాకని పాడమంటే మనకని పాడుతున్నారు. బ్రదర్స్ సైడ్ అసలు చేతులు ఎత్తలేదు. సహోదరులైనా కొద్ది పర్వాలేదు. సహోదరులారా మీరు పాడు, అందరు చేతులు ఎత్తు. మీరు ఆగండి అమ్మా. సహోదరులారా మీరు పాడు. మీకు చేతులు ఎత్తేది లేదు. ఇల్లు నడిపించాలి, కుటుంబం నడిపించాలి, డ్యూటీకి వెళ్ళాలి, వ్యాపారం చేయాలి,
మీకు ఎంత పనులు ఉండే వాళ్ళకంటే మీకు ఎంత ఇదిగా ఉంది, మీకు శక్తి లేదు పనులు చేతులెత్తు భద్రస్ అందు కూడా చేతులెత్తు కట్టి సాపడి కొట్టు. జయం జయం హల్లెలూయా, జయం జయం నాకే, జయం జయం హల్లెలూయా, జయం జయం నాకే. వరకు దేవుడు ఆరాధన ఆశ్రయించినందుకు స్తోత్రించదము, స్తోత్రం స్తోత్రం చేసిన మేలు ఉపకారాల కొరకు స్తోత్రించదము, తీసుకొచ్చిన కొత్త ఆత్మల విశ్వాసుల కొరకు స్తోత్రించదము, తండ్రి దేవుని కొరకు స్తోత్రించదము, కుమారుని కొరకు స్తోత్రించదము, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదము, మన ప్రభు త్వరగా రాబోచినందుకు స్తోత్రించదము, ప్రార్థించదము. నీ పరిశుద్ధ నామకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత సంవత్సరం అంతట్లో కూడా ప్రభువా మీరు మన కంటి బాబాను కాపాడుతూ వచ్చిన దయకొరక స్తోత్రం తండ్రి. నూతన సంవత్సరంలో తీసుకొచ్చిన దయకొరక స్తోత్రం ప్రభా. నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడి కనుక తండ్రి, ఇన్నటి రాత్రి నుండి ఇప్పటి వరకు నీ సన్నిధానంలో కాలం గడుపుటికి చెరుకొరపు కొరక స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మేమును మా జనులందరూ కూడా వచ్చి నీ మందిరంలో తండ్రి నేను స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన కృప కొరక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం పాత సంవత్సరం ఆరాధన అంతా కూడా ఆశ్చర్యకరంగా మార్చిన దయకొరక స్తోత్రం. నూతన సంవత్సరం ఆరాధన ఆశ్చర్యకరంగా మార్చిన దయకొరక స్తోత్రం ప్రభా. మీకు పరిశుద్ధుల ద్వారా ఆలోచన బయలుపరిచిన వాకుల కొరక స్తోత్రం తండ్రి. విన్న వాక్యమును అప్పగించుకుని జీవించడానికి మీ కృప మీరు మాకు దయచేట్లుగా సహాయం దయచేయాలి ప్రభా. స్తోత్రం తండ్రి. ప్రభా యొక్క ప్రభుని పరిశుద్ధమైన బలిలో కూడా పాలు పొందడానికి ఇచ్చిన ధన్యత కొరక స్తోత్రం. ఈ సంవత్సరంలో ప్రభా దిన మొదలుకొని సంవత్సరం అంత వరకు తండ్రి మీ కొరకు జీవించడానికి ప్రభాని కృప మాకు దయచేట్లుగా సహాయం దయచేయి. మీరు అక్కడ ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక ప్రభా, ఎప్పటికైనా ఇప్పుడు ప్రభా మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుంటకు నీ కృప మా పట్ల దయచేట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రించదమ్మాధన్యవాదాలు 15 సార్లు పూరా ప్రభు, కిత్నా కష్టమే పరీక్షమే ప్రభు, బీమార్ సే ప్రభు చుడాకర్ తేరీ దయా కర్కే దాన్ కర్కే కరుణా సే ప్రభు 2016 మే ప్రవేశ్ కర్నే కే లియే కృపా దియా. సాల్ కా ఆరంభ సే అంత తక్ తేరి మహిమా కా సమ్ముఖ హమారా సాథ్ రహనే దే. లైవ్ అప్రీ లోగోం కే లియే ధన్యవాద్. పరమేశ్వర్ కే హమే ఇస్కా సేవా తో భీ ఆశీష్ కే లియే ధన్యవాద్. సారే సేవకోం కో విశ్వాసియోం కో తేరే హాత్ మే సౌంప్ దేతే ప్రభు. విజయవాడ సెంటర్ కా సారే సేవకోం కో లోకల్ వేదం కా విశ్వాసియోం కో తేరే హాత్ మే సౌంప్ దేతే. సబ్కో ఆశీష్ కర్ దే. దేశ్ మే హోనే వాలా సారే బాత్ కో దేఖతే ఘబరాయే నహీ ప్రభు. హిమ్మత్ కా సాథ్ తేరా సమూహ మే ప్రభు ప్రార్థనా మే లగే రహనే కే లియే సహాయత కర్. ప్రియ లోగ్ జా రహే ప్రభు, ఉన్కే యాత్రా మే సంభాల్. రుజాన్ జిసం తేరే హాత్ మే సౌంప్ దేతే. ఆశీష్ కర్. యేసు కా మీఠే నామ్ సే మాంగతే హే. ప్రభు యేసు క్రీస్తుని యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాస్ మనందరితో సదాకాలం ఉండనగాక. గట్టిగా ఒక 5 హల్లెలు చెప్పు.
శక్తివంతమైన ఏడలేలే చెప్పు. ప్రార్థనన్నిటికీ అందరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరూ భోంచేసి పనులన్నీ చేసి వెళ్ళాలని కోరుతున్నా. దేవునికి స్తోత్రం, అందరికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మదర్ ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్.